哈，努力不动那娃不来哥。咦，别老在屋生气的嘛，怎么动了人？哎，来，哎，好女。నీ నవ్వడం చాలుదని అక్కడ అందరూ నీ కోసం ఎదుగుతున్నారు. ఎవరేంటి? ఎరా నిన్న చెత్తకతన్నావు కదా, అప్పుడే మర్చిపోయావా? నేను తన్నా ఎప్పుడు? నువ్వు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా తెలుసా? నువ్వు కనిపిస్తే చెత్తక బాధేస్తానంట. ఏమిటి వెళ్దావా బ్లాక్? భాష ఇళ్ళు ఉతికేశాడు, నేను అక్కడికి వెళ్ళి ఆళ్ళు ఉతికేస్తాను. వస్తే బయటికి రావే తీక్కలేందనా? నీ అబ్బంటే నాకు భయం అనుకున్నావా? తలుపు తీసామంటే నిన్ను ఎక్కడ పొడుచు పారేస్తా, బయటికి రావే. ఎవడంటాడో నేను చూస్తా. అబ్బబ్బా, మామిడి పండ్లో మెరిసిపోతుంది. గొడవ సేతే గానీ నువ్వు తలుపు తీయవన్నమాట. రావే బయటికి, ఇంచుకుంటున్నావు. అన్నయ్య, నిన్న వీడియో నన్ను తన్నింది. బ్లాక్ వచ్చేసాడు రా, దమ్ముంటే కిందకి రారా. ఏరియాలో గోండాలకే గోండా మావాడు. ఉతికారే బ్లాక్ అలా రావడం చూస్తుంటే గుండె దడ్డలాడిపోతుంది. ఈయుడు పారిపోయేలాగున్నాడు. బ్లాక్ వాడు చెప్పలేడు. నువ్వు పారిపో, మేము నీ ఎనకలు చేస్తాం. ఎంత తమ్ముంటే మా తమ్ముడినే తంతావరా? దాన్నింది నేనే, కానీ తన మంది మా అయ్యగారు కదా. అసలు మీ అయ్యగారు ఏం చెప్పారా? మా అయ్యగారు చెప్పింది ఏది నాకు గుర్తులేదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఏట్రా నిజం? ఆయన తనమన్నాడు, నేను తన్నాను. అయ్యగారు చెప్తే అమ్మనైనా కట్టుకుంటావా? నీకు తెలుసో తెలీదో మా అమ్మ పైకి వెళ్ళిపోయింది, కావాలంటే మీ అమ్మను నువ్వు కట్టుకుంటావా? నన్ను తన్నద్దన్నాను కదా, అది మా అయ్యగారు చెప్తే తన్నాను. నువ్వు మా ఇంటికి వచ్చి మా ఓళ్ళనే కొడతావా? నువ్వు ఇక్కడి నుంచి కాళ్ళు చేతులతో వెళ్ళవరా. అయ్యగారు ఎవరని తెలియకుండా బాగుతున్నావేంటే? ఈ 7 గ్రామాలకు పెద్ద ఆయన, ఒళ్ళు దగ్గరెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఆయన రెచ్చిపోతే ఎముకలు కూడా ఉండవు. ఊరుకుంటుంటే తెగ పోజులు ఎత్తనవేంటి? హలో, ఎవరు? బంగారాజు గారా? ఆయన కురుక్షేత్రంలో భీములాగా యుద్ధం చేస్తున్నారు, కాసేపు ఆగి ఫోన్ చేయండి. నిన్ను మా ఇంటికి వచ్చి మా తమ్ముడిని తంతారా? ఒరే యాదవా, యాదవా అన్నారు యాదవా, నా ముద్దులు కూతురు బాణును పెళ్లి చేసుకోవడానికే వీళ్ళ అన్నయ్యకి 25 లక్షలు కష్టం ఇచ్చారు, అది మర్చిపోయావా? ఆడు చచ్చిపోయాడు, పెళ్లి ఆగిపోయింది కదా, అప్పుడు నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి కదా. ఆ డబ్బును అడగడానికి మీ ఇంటికి వస్తే ఈ పెద్ద నా కొడుకు నా పేసుకట్టు చూసి ఏమన్నాడంటే, మా అన్నయ్య పోయిన ఏడాది చచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అడిగాడు బాబు, నువ్వు న్యాయం చెప్పు, ఒక్కడికి పుట్టావా అని అడిగితే మా బ్లాక్ కోపం రాదా? అందుకే మేము చేతులు గాజులు తొడుక్కోలేదు కాబట్టి మా బ్లాక్తో చెప్పి మీ ఓన్ని చేతక బాధించాను. అయ్యా
గారు తలదిండలాగా కింద పడున్నాడు బ్లాక్. అయ్యో బ్లాక్, నీకేమైపోయిందిరా? అరే త్వరగా లేవరా. అయ్యో వాళ్ళు కొంటిని దెబ్బకింది అలబలైపోయాడు బాబు, ఆడికి ఎక్కడ లేస్తాడు. ఒరే బ్లాక్, బ్లాక్, ఒరే బ్లాక్. ఓ ఒరే, నేను చెప్పేది వినిపించింది, త్వరగా లేవరా బాబు. అది అది పప్పు కూర్చాడు. ఒరే నేను బంగారు చెప్పనరా, లెక్క పెడతానా, ఒకటే రెండు మూడు లేస్తున్నాడు అలా కూడా లే. ఇప్పుడు మనం గొప్ప ఫైట్ చేయొచ్చు. అదేరా ఈ జాన్సన్ అంటే, నేను బ్యాంక్ వెళ్ళిదానా, మా అక్కయ్య ఎక్కడికి వెళ్ళి పడుకుందో, అటక మీద పడుకోవడానికి మీ అక్కయ్య కుక్క పిల్ల అనుకున్నావా, చెప్తా కొడతాను, మా అక్క ఏమైనా కుక్క పిల్ల అనుకున్నావా, ఏదో తమాషా కనాలే గురు, తమాషా చెప్పడానికి కూడా వ్యాపారం ఉండాలిరా, అయితే మీ అక్కని బర్రె అనొచ్చా. తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళిరా, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. నేను కూడా ఇదే చెప్పాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చి తినకూడదని. చెన్నయ్య గారు బయటికి వెళ్ళేటప్పుడేనా నువ్వు అన్నాన్ని కూర్చుండేది? తినటానికి ఏడాపాడ ఉంటుందా ఏంటి? అవును గానే తామర ఎక్కడికి వెళ్తున్నారు ఏమిట? సింగపూర్కి వచ్చేసిన చేపల తాలూకు డబ్బులు బ్యాంకు వచ్చాయి, అవి తీసుకురావడానికి వెళ్తున్నా. సరే కానండి, మీకు డబ్బులు లెక్క ఎట్టడం తెలుసా ఏంటి? నోరు మీరు బకాసురా, పీకల దాకా తింటాం కాదు ఈ చిన్నయ్య గారు చేసే పని, నువ్వు రాదా. అర్ధరాత్రి పూట గొడుగు పాడుతున్నాడు దుంపలు పెడతావా కల్పన, వీడి కొంచెం దుంప తీసుకొచ్చి పెట్టు. చేపల్స్ కూడా తీసుకురా, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు.
ఇది ఎక్కడ నాకు సరిపోద్ది, ఇంకా అంత పెట్టచ్చు కదా. ఏమన్నావు, అందరికి వండిందంతా తీసుకొచ్చి నీకే దోచిపెట్టమంటావా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా? అయితే ఇదంతా నువ్వే తిను, నువ్వు తిట్టుకుంటూ పెట్టక్కర్లా. వద్దకపోతే వదిలే, తీసుకెళ్ళి కుక్కకు పడేస్తాను. ఏమనుకున్నావు? ఏంటి, ఎందుకు అరుస్తున్నావు అక్క? రామ్మ బంగారు తల్లి ఎప్పటి వరకు రెండు కంచాలు నిండా అన్నం పెట్టని తిన్నాడు, ఇంకా చాలేదు తీసుకురామంటున్నాడు. వీడికి పెట్టడం నా వల్ల కాదమ్మా. నీ వల్ల కాదు, అమ్మాయి గారికి తెలుసు కదా, నేను ఏదైనా తింటే కడుపు నిండా తింటాను, లేదంటే అస్సలు తిన్నా. నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. చూసావా, ప్రేమ అంటే అలా ఉండాలి మరి. ఇదిగో కడుపు నిండుగా తినాలి, ఏది వదిలిపెట్టకుండా. సరేనా? వాళ్ళెంతో సహా తినమంటారా ఏంటి? అయ్యో పళ్ళెం కావాలి. చూసావుగా, ఏదైనా పెడతా ఇలా పెట్టాలి, అర్థమైంది కదా. ఒరే నీది కడుపు లేక గంగమ్మ చెరువ, నువ్వు నాతో పెట్టుకున్నట్టు నరికి పోగలేడతాను, జాగ్రత్త అయ్యేవనుకుంటున్నావు. చాలు చాలు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారండి. అలాగా? వాళ్ళందరి మాటలు వింటుంటే నిజమనిపిస్తోందండి. ఏ ఒక్కడిచ్చానండి చూడు, మర్యాదగా భోంచేసి మా నాన్నతో వెళ్ళిపో, పెద్ద హీరోగా పోజు. ఒరే మీరు ప్రేమించుకుంటున్నారా? కట్టుకోబోతున్నాం కదా. నీకు నీ జీవితం మీద ఆశ లేదా ఏంటి? ఆశ లేకపోతే కట్టుకుంటానా? అవును. ఎవరికైనా ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా? ఒరే మొద్దు బుర్రా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చిన ఇద్దరు చచ్చిపోయారు, అది తెలుసు కదా. ముందు ఒక గొప్ప పోలీస్ ఆఫీసరు పెళ్లి చూపులకొచ్చాడు, వచ్చేదారిలోనే లారీ కింద పడి చచ్చాడు. రెండోసారి 25 లక్షలు ఇచ్చి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు, పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. తీరా పెళ్లి పందిట్లోకి రాగానే పెళ్లి పందిరి కూలి పెళ్లి కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు దొరక్క అది నిన్ను పట్టుకుంది. నిన్ను పెళ్లి చేసుకుంటే అయ్యగారికి ఆవిడకి రెండు విధాలుగా పనికొస్తావుగా. అంటే ఆవిడ పిశాచ్ అంటావా ఏంటి? పిశాచ్ కాదు, ఈ అమ్మగారికి. గొంతులో పడి చస్తావు. అరే కొండ చిరువు కోడిని మింగినట్టు కొంది కదా. అరే మేము అడుగుతాను, ఎవరు భయమా, మాకేం వద్దులే, నువ్వు మాతో వస్తే చాలు. తండనుగా, నేను రాను బాబు. తండడానికి కాదు, మీ అయ్యగారు ఆ కళ్ళు కొట్లో తాగి తండనాలు ఆడతాడు. నిన్ను మాతో పాటు ఎంట పెళ్లి తీసుకురమ్మన్నాడు. అయ్య కళ్ళు కొడతాయి ఉన్నాడా? అయితే పదండరా, వెళ్దాం పదండా. అయ్యి బాబోయ్, మంగళగిరి పానకలసాము లాగా ఏంట్రా గుడుకు గుడుకుమని లోపల చూసేస్తున్నావు. సముద్రంలోని చేప అందమే అందం, నా చేతిలోని సుక్క మకరందం మకరందం, అది పొట్టలో గదిగితే స్వర్గం కనబడుతుంది. సూర్యుడు లాంటి వాడు నా కొడుకు బ్లాక్ బ్లాక్. ఏటయ్యా నన్ను పిలిచావా? ఏంటి బంగారు కొండ వచ్చాడయ్యా. నేను ఇక్కడ నీ కోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తాను తెలుసా? పొద్దున్న నేను సముద్రానికి వచ్చేటప్పుడు నువ్వు నిద్రపోతానే ఉండవు. పొద్దున్న నుంచి నువ్వేం తినలేదయ్యా? నేను కూడా ఏమీ తినలేదు. మీరు తిన్నారా లేదా నాకు అనవసరం, నా కొడుకు తిన్నాడా లేదని అడుగుతున్నా. కొద్దిగా తిన్నాను అయ్యా. బ్లాక్ గంగాళం అంతా మిక్కావు కదరా, కానీ ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. అయ్యో ఒరే బుద్ధి లేని గాడిద, మొత్తం తీసుకొని రారా. నా బిడ్డకి ఎంత ఆకలిగా ఉందో, వాడికి ఆకలిగా ఉంటే నేను చూస్తూ తట్టుకోలేనురా. నా నల్ల బంగారం త్వరగా తీసురా. తెస్తాను అయ్యో, కంగారు పడకండి. ఈకల్లాగా మెక్కాడుగా, ఈడే తింటాడు మిగిలేని మనకే. వాడే మిగులుస్తాడు మన కోస్తులే. అట్టును బాగా చుట్టి చేరువల ముంచి లోపల కుక్కి అది. భయమ్మో సునామీ లాగా మొత్తం మింగేస్తున్నాడ్రా. మాకు కూడా కొంచెం పెట్టరానా అన్న. ముందు నన్ను తిండేవండ్రా, తర్వాత మీ గురించి ఆలోచిస్తాం. మిగిలినట్టే ముందు మా వాడి కడుపు నిండనివ్వండిరా, తర్వాత మీ సంగతి చూస్తాను. అది కడుపు కాదు గంగాళమ్మ చెరువు. నోరు పోయిండ్రా. నేను నోరు మూసిన వాడు తిమింగళ్ళ నోరు తెరిచి మెక్కేస్తున్నాడు. అది కడుపు కాదురా, సముద్రం. చంద్రయ్య అయ్యేదోడు తెచ్చి మోహన పడేరా. కానీ మా వాడు తిన్నాకే మీరు తింట మొదలు పెట్టాలి, అర్థమైందా? అయితే ఈ జన్మలో మేము తినట్టే, ఆకలితో మాడిపోతాం, ఏదో ఒకటి తేరా. అబ్బా కొడుకులు కలిసి ఎక్కారుగా, ఇంకేముంది.
అందరూ వినండి హో, ఏడు గ్రామాలకు అయ్యగారైన బంగారు రాజు గారు వస్తున్నారు హో, అందరూ తప్పకుండా హో. ఈ పూటకి చేపలు పట్టింది సార్లే గాని రే, రాక రాక మా అమ్మాయి చేపలు తోడటానికి వస్తే ఈ బుల్లి చేపలు చూపిస్తావు ఎట్రా? పెద్ద చేపలు దొరకలేదా? పెద్ద చేపలు సముద్రంలో ఉన్నాయి. నాతోనే ఎక్సికల్ ఆటలో చంపేస్తాను. అమ్మ బాను తల్లి, నువ్వు డిగ్రీ పాస్ అని కానీ ఏమి లాభం లేదమ్మా, మన కుల వృత్తి ఇదే కదా. అయ్యగారు పోయిన తర్వాత అమ్మాయి గారు సముద్రంలో దిగి చేపలు పట్టేది. అదే ఆయన సముద్రంలో చూడు, బాగారు బాగారు చేపలు వస్తున్నాయి. ఏటమ్మా నువ్వు, ఈ ఉప్పు మన ఆరోగ్యానికి మంచిదే. ఇంత పెద్ద చేప నువ్వే పట్టావంట? నేను పట్టాను, ఎవరికి ఉంచుకోరా? దీనికి ఎంత కావాలో చెప్పరా? ఇది అమ్మడానికి కాదు కదా. అయితే నువ్వే ఉంచుకో. ఒరే ఒరే, మంచి బేరం వచ్చింది కదా, అమ్మేసి ఫుల్ గా కళ్ళు వేద్దాంరా. కళ్ళు వేద్దాం గానే దీన్ని నమ్మిన డబ్బులతో తాగనక్కర్లేదు. ఏంట్రా బ్లాక్, దీని హనుమంతుడి గదలా పట్టుకొస్తున్నావేంటి? ఇది హనుమంతుడి గద కాదు, హనుమంతుడి తోక. అబ్బాయి వీడు మగాడంటే ఒరే అబ్బాయి, ఒకటే రేటు ఎంత వల్ల చెప్పు. అయ్యగారు ఇది మీకు ఇవ్వడానికి కాదు, ఇది మరొకరి కోసం తీసుకొచ్చా. అయ్యగారికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇద్దాం అనుకున్నారు నువ్వు? ఇది అమ్మాయి గారికి కానుక ఇస్తున్నాను. మరి మొత్తానికి నా కొడుకు అనిపించారు అయ్యా. హలో హలో బంగారు రాజున, ఒరే ఈ గుడానికి చేపల కింగులు రా. నువ్వెవరు రా? ఏంటి హోల్డింగ్ చేయాలా? ఒరే హోల్డింగ్ అంటే ఏంట్రా? ఏంటి హోల్డింగ్ అన్నారా? ఇంగ్లీష్ బీచ్ లో హోల్డింగ్ అని బూతులు తిస్తున్నాడు ఎవడన్నాడు? ఆడు తోలు వచ్చి చెప్పులు కొట్టాలండి. నువ్వెవరైతే నాకేట్రా? ఒరే ముందు నువ్వెవరా చెప్పరా? అయ్యో కుమార్ సార్ గారా, నాకు అండర్స్టాండింగ్ కాలేదండి. ఇప్పుడు ఆడి నుంచి మాట్లాడుతున్నారా? బొంబాయి నుంచా? మరే విశేషాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయా, మీ అమ్మాయి ఎప్పుడో మీ దేశాలకి వెళ్ళిందని చెప్పారుగా. ఇక్కడికా? మా ఊరు వైద్యులు భద్రయ్య దగ్గరికా. మరే అమ్మాయి ఎందుకు వస్తారంట? మా ఊళ్ళో వైద్యుడు చాలా గొప్పోళ్ళు అండి. ఇంతకే అమ్మాయి ఎప్పుడు వస్తారట? అమ్మో రేపేనా? రేపే వస్తుందట. మీరేం భయపడకండి, నేనున్నానుగా. అయితే సరే ఓకే. హలో, చామట్లు పట్టించాడు. పిలిచింది ఎక్కడి నుంచో తెలుసా? బాంబే నుంచి. ఎవరో తెలుసా? కుమార్ గారు, నా పిరండి ఆయన. అక్కడ ఆయన పోలీసు మంత్రి. అక్కడ ఆయనకి సముద్రంలో చేపలు పట్టే 4-5 పడవలు ఉన్నాయి. ఒరే మన దగ్గర కూడా 2 పడవలు అతికి తీసుకున్నాడు. నా చేతులతో చేపలుండి అమ్మాయికి ఇస్తానరా. ఆ కుమార్ సార్ గారు అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి అంటార్కి చెప్పు తెలుసా? ఆమె అమెరికా వెళ్ళి ఎఫ్ఏసిటీ పాస్ అయింది. యూ నానా ఎఫ్ఏసిటీ కాదు, ఎఫ్ఆర్సిఎస్. నేను చెప్పింది అదే కదా. ఒరే బొమ్మిడే మొహల్లరా, ఆ అమ్మాయి మన భద్రయ్య దగ్గరికి వైద్యం నేర్చుకోవడానికి వస్తుందట. టౌన్ లో అనుకో పెద్ద బంగ్లా ఉంది, కానీ ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ బంగారు రాజు బంగ్లాలో. ఆ అమ్మాయి మన ఊళ్ళోకి వస్తుంది కాబట్టి మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. ఒరే సీతర, నువ్వు వెళ్ళి బ్యాండ్ మ్యాన్ వాళ్ళకి చెప్పు, కానీ ఒక కండిషన్, కాస్త గట్టిగా సన్నాయి వాయించాలి. అక్కయ్య వస్తుందంటే ఎందుకంత సంతోషం? సంతోషం కాదు మరేంటి, బాంబే నుంచి పోలీసు మంత్రి గారు అమ్మాయి వస్తుంది. గట్టిగా వాయించండి. ఏ డాన్స్? బాగున్నారు పాదలు? ఈ సంవత్సరమైనా బాగా వర్షాలు కురవాలని ప్రార్థించండి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం బాగానే కురుస్తుంది. ఫాదర్, ఈ గోళంతా మీకేమన్నా గందరగోళగా ఉందా? దీన్ని గోళనకు మీరందరూ ఆనందంగా ఉంటే నాకు అదే పరమానందం. పంపు ముంచాడు, ఫాదర్ అని పిలిచిన దగ్గర నన్నే పడకాన్ని పిలిచేస్తున్నాడు. అయ్యో ఇదంతా చూస్తే వచ్చిందాన్ని వెళ్ళిపోద్దేమో, మీ నాన్న గురించి తెలుసు కదా. టపాకాయలు అమ్మాయి గారు అడే ఉండే.
హలో అంకుల్. హాయ్ అంకుల్. హాయ్, ఐ మీనాక్షి. కుమార్ సార్ గారి కూతురికి స్వాగతం. ఐ నేమ్ ఇస్ బంగారాజు. ఇదేంటి ఇవాళ ఊళ్ళో తిరగ నిన్ను సంతోషపరచడానికి ఇన్ని ఏర్పాట్లు నా కోసమా? అవును. Oh my God! మా నాన్నగారు ఏర్పాట్లన్నీ ఇలానే ఉంటాయి. బంగారు రాజు ఊరికొచ్చా మేము ఇట్లాగే స్వాగతం చెప్తాం తల్లి. రామ్మా రా. అట్టకుందా, ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ఫ్యాంటాస్టిక్. నేను ఒకసారి షూట్ చేసుకోవచ్చా? మరి అడగలేటి. ఒరేయ్ అటవన్న లేదోళ్ళరా, అమ్మాయి గారు షూటింగ్ తీస్తారట, నువ్వు కానివమ్మా. వావ్. నువ్వు తీసే షూటింగ్ లో ఆడి యాక్టింగ్ చేసేస్తాడు రే, మంచి చెప్పలేదా? ఇతనెవరు? నాన్నగారు సెక్యూరిటీ. బ్లాక్ ఆయన పేరు. మనిషి బండోళ్ళ ఉంటాడు కానీ వట్టి మట్టి బుర్రాడు. ఆడంగానంటే మా వాడికి భలే సభ. బానుగారు పేరు చెప్పి మేము వాళ్ళు ఆడబడుతూ ఉంటాం. బొంబాయి నుంచి వచ్చినంత మాత్రం నన్ను ఎగతాళి చేయకు. నేనేం తెలియదు ఒక్కోడిని కాదు. ఇప్పుడు నేను నిన్నేం అనలేదే. మంచి అత్తరాసం వస్తుంది కదా అమ్మాయి గారు, మీరు మంచి అత్తరు కొనుక్కొని రాసుకోండి. మరి అది బాంబేలో దొరుకుతుంది. అయితే మరి బాంబేకి వెళ్దాం. కోపం తెచ్చుకోకు. ఏదైనా మంచి బాడీ స్ప్రే కొనుక్కొని వాడచ్చు కదా. కానీ నాకు మాత్రం మల్లెపూల సువాసన, తులసి పరిమళం ఉపయోగించే నువ్వంటేనే ఇష్టం. నేను ముంబైలో ఉద్యోగం చేస్తున్నా. నా ఒంట్లో ప్రవహించేది ఆంధ్ర రక్తమే కదా. ఓహో, గొప్ప ఆంధ్ర రక్తం. అయితే నేను తలంటి పోసుకుని మల్లె పువ్వులు పెట్టుకుని ముఖం నిండా పసుపు రాసుకుంటాను. ఏంటి అది చాలా? చాలదు, పనిలో పని. మా వాడిని నీకు పరిచయం చేస్తానమ్మా. ఈడు ఏరియాకే జగదేగీరుడమ్మా. నేను ఈ బాబు పలాలు భూపతినమ్మా. నాన్న కథలు బుర్రే పంచాయదండి. మీరు ఇట్లా అవుతా ఉంటే ఎలాగా? బొమ్మిడాయలు, మట్టి గడిసెలు, పలసలు, రొయ్యలు, రొమ్మలు, రొట్టెలు, సముద్రంలో ఉన్న ఎండ్రకాయలు, రాత్రి పగలు నిద్ర లేకుండా మా బ్లాక్ గార్డ్ పట్టుకొచ్చిన స్వరసేప కూడా ఉంది. ఓ మనిషి అంత ఎత్తుంది. ఇవన్నీ నీ కోసం చేసుకుంచానమ్మా. వచ్చో పట్టు పట్టు. ఏటమ్మా పేసుకట్టు మారిపోయింది? ఇవన్నీ నీకు ఇష్టం లేదా? అయితే బీపు, మటను, కోడి, కుందేలు, పొట్టెలు, బాతు అన్నీ బాగా వేయిస్తే ఏమ్మా ఇవన్నీ సరిపోతాయా? అయ్యో అసలు సమస్య అది కాదు. మరి సమస్య అంటే చెప్పు. నేను వెజిటేరియన్ని. అంతేనా? ఇక్కడున్న ఆడాళ్ళందరూ నీసు బాగా మెక్కినా దీపం పెట్టగానే శుభ్రంగా ఉంటారమ్మా. అయ్యో అది కాదు, అక్క శాకాహారం మాత్రమే తింటదంట. అదే సంగతి. ఊరంతా తిరిగి కూరగాయలన్నీ పట్టరా బ్లాక్. నుంచి డాన్సింగ్ అమ్మాయిలు వచ్చారు. వచ్చారా? ఇక ఆలస్యం చేయకుండా బాగా ఉపమానం. వచ్చింది రో మల్లె పువ్వు, జాలరోల జాజి పువ్వు. వచ్చింది రో మల్లె పువ్వు, జాలరోల జాజి పువ్వు. పక్కల్లా
చిన్నది రో ముత్యమండి పిల్లది రో చేపలోరి ఇంటి వెలుగురో నాగింది వల వేసి అమ్మో కళ్ళతోటి గాల వేసది వలరి చేపకల్లో చిన్నది రో ముత్యమండి పిల్లది రో చేపలోరి ఇంటి వెలుగురో నాగింది వల వేసి అమ్మో కళ్ళతోటి గాల వేసది ఇప్పుడు కాదు కానీ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి స్నానం చేయండి. భానుగారు, మీరు దేవర్ గారి సినిమా చూసారా? జంతువులు ఉంటాయి. ఒక పెద్ద ఏనుక్కి నూనె రాసి స్నానం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో. వీడు స్నానం చేయడాలి ఉందమ్మా. ఆ సినిమాలో ఏనుగు స్నానం చేస్తుంది, ఇక్కడ ఈడు స్నానం చేస్తున్నాడు. గాడికి గుర్రానికి తేడా కూడా ఈడికి తెలీదు. ఆ బ్రహ్మదేవుడు ఈయన అలా పుట్టించాడు. నేను ఇవాళ ఎందుకు స్నానం చేస్తానో మీకు తెలుసా? ఎందుకు? ఓ, తెలియనట్టు నటించుకో. ఇవాళ నిన్ను చూడడానికి పెళ్ళారు వస్తున్నారట కదా. దానికి నువ్వు స్నానం చేయడం ఎందుకురా? మధ్యాహ్నం వచ్చి మెక్కితే చాలు కదా. తింటాను తింటాను. అమ్మాయి గారిని చూడటానికి వచ్చినాడు గుట్టుక్కమన్నాడు అనుకో, ఆడిని మోసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండమని ఈడు చెప్పారు. ఆ శేషర్ గారు ఈడు కలిసి అమ్మాయి గారి గురించి లేని పని బ్లాక్ చెప్పారు. ఇంకోసారి అమ్మాయి గారి గురించి లేని పని చెప్పాడంటే నేనేం చేస్తానో తెలుసా? నేను అప్పుడే చెప్పాను కదా,
బాలుని పెళ్లి చేసుకున్నాడు అంతే సంగతి అని. అయ్యో మీనాచి, అప్పుడే వెళ్తున్నావా? మా ఆయన వచ్చే వరకు ఉండొచ్చు కదా. అది కాదంటే నేను ఇప్పుడే బయలుదేరాలి, ఇప్పటికే ఆలస్యమైంది. అక్క నువ్వు బయలుదేరు, అసలే ఆ వైద్యుడు చాలా కోపిస్తాడు తెలుసా. పసుపు, సొంటి, మిరియాలు, బచ్చాకు, ధనియాలు ఇవన్నీ నువ్వు తీసుకురా. ఇవన్నీ మందులేనా? ఇక్కడ రుబ్బే వాళ్ళ పేర్లురా, నువ్వు వెళ్ళేవన్నీ పట్టా. నువ్వు వచ్చేటప్పుడు ఈ మందులన్నీ మర్చిపోకుండా తీసుకురా. అలాగా. ఒకసారి చదువుకో. సొంటి, ఇంగువ, పల్లీలు. ఏంటో సరిపోది, సొంటి ఇంగువ కర్పూరం కదా రాసింది. ఓ అయితే వాడినే తెస్తాలే. వేదవా దీన్ని తీసుకో. ఏ ఆగాగు, ఏమ్మా ఎక్కడికంత వేగంగా పరుగులు? ఎవరు నువ్వు? నీకు అసలు అపాయింట్మెంట్ ఉందా? నా పేరు మీనాక్షి. నువ్వు బొంబాయి నుంచా? అవును. ఓ అనుకున్నా. నా పేరు ముత్యంజయ శర్మ, డాక్టర్ గారికి ప్రథమ శిష్యుణ్ణి. నేను ఈయన ప్రథమ శిష్యుణ్ణి, నీ మీద ఒట్టు. అలాంటిది ఏమీ లేదమ్మా, నువ్వు రా, వెళ్దాం. రండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ జోక్, ఇట్స్ ట్రూత్. విజ్ఞానం ఇంకా బాగా పెరగనివ్వండి, మండే సూర్యుణ్ణి మనిషి చేత్తో పట్టుకునివ్వండి, కానీ ఈనాటి ఆధునిక వైద్య శాస్త్రానికి పునాది భారత సంస్కృతిలో ఉంది. యునో ఆయుర్వేద ఇస్ ది బేస్ ఆఫ్ మోడర్న్ మెడికల్ సైన్స్. చెప్పింది అర్థమైందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామా. మేరేనా? దిస్ ఇస్ మీనాక్షి. 8 years బ్యాక్ వీ మెట్ ఇన్ న్యూయార్క్ ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్. ఐ నో సార్, మీనాక్షి ఫ్రమ్ ముంబై. యా, ఆ సెమినార్లో అందరినీ ఇంప్రెస్ చేసింది మీనాక్షి. మీనాక్షి మరేనా గుర్తులేదా? సెమినార్లో మీ ఇద్దరే కదా నాతో డిస్కస్ చేసింది, మీ సందేహాలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చేవారు తెలుసా? Marina Williams, I think you came from Virginia University, right? Exactly. How are you, Meenakshi? Oh, I'm doing good. Thank you. ఎనిమిది ఏళ్ళైంది కదా సార్, గుర్తుపట్టలేకపోయాను. Yes. మర్చావు. మనిషికి మరుపే. ఆనాటి చర్చ దీని గురించేగా. అవును, నువ్వు రేపు వస్తున్నావుగా, ఇవాళ వచ్చావేంటి? మిమ్మల్ని ఇవాళ చూడాలనిపించింది, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. What happened? అది నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. మేము బయట ఉంటామండి, ప్లీజ్ కమ్. ఇప్పుడు నీకేం కావాలి? కాదు, ఓ అమ్మాయి మీతో ఏదో పెసలుగా మాట్లాడాలట. అదేంటో నేను చూసుకుంటాలే. అలాగే. మీరిద్దరు వెళ్ళి, మొన్న కొత్తగా 4 పేషెంట్ వచ్చారుగా, వాళ్ళకి బాగా మందార నూనె రాసి తలంటి పోయండి. నువ్వు బదరా, వచ్చిన వాళ్ళకి నీళ్ళు పోయడమే కదా పని. మీరు ఆ వైద్యులు గారి తమ్ముళ్ళా? నేను జాన్. జాన్ సార్. నే మైకేల్ జాక్సన్ తమ్ముడా? అవును అవును. మీ మొహాలు ఎంత మెరిసిపోతున్నాయి, ఆ మీనాక్షి గారు ఊరకనే వచ్చుండదు. ఈ మెరుపు నీకు కూడా కావాలా? వచ్చుద్దా? తప్పకుండా. అయితే నా మొహం సొరచేపలాగా మెరిసిపోద్ది అంటారా? ముందు చొక్కా ఇప్పేసి ఈశ్వరుని ధ్యానం చేసుకో. పరలోకంలో ఉన్న ఓ నా తండ్రి, ఈ పేద బిడ్డలను రక్షించు తండ్రి. అరే నీకు భీమసేన అని పేరు పెట్టినవాడు పెట్టి పుట్టినవాడు రా. అదే నిజం. వదరా. అరే భీమా, నువ్వు ఈ పక్క వచ్చి ఈ పెద్ద పిచ్చోడికి కొంచెం తైలం రాస్తావరా. మీనాక్షి చెప్పినట్లు అతని తలకి దెబ్బ తగలటం వల్లే ఆ మనిషి రంగు, అతని ప్రవర్తన మారిపోయి ఉండొచ్చు. మనిషి మెదడు ఒక అద్భుతమైన కంప్యూటర్, ఇందులో సందేహం లేదు. దానిలోని మెమరీ పవర్ని ఈనాటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేదు, కనిపెట్టలేరు. ఈ అద్భుతమైన కంప్యూటర్లోని ఏ ఒక్క భాగానికైనా ఇబ్బంది కలిగితే అందులోని ప్రాసెసర్ ఐసీ దెబ్బతిని అతని జీవితమే మారిపోతుంది. ఒక్కొక్కసారి అతను శాడిస్ట్ కావచ్చు లేక పిచ్చివాడు కావచ్చు, అతన్ని మళ్ళీ మామూలు మనిషిగా మార్చటం అనేది చాలా అపురూపమైన సంభవం.
దీన్నే ఇంగ్లీష్లో అమ్నీషియా అంటారనుకుంటా. అవును సార్, కానీ అమ్నీషియాని పూర్తిగా నయం చేసే చికిత్స అలోపతిలో లేదు కదా. నిజమే, అదేగా మన పరిశోధన. కానీ ఇది అమ్నీషియానేనా? నాకేమనిపిస్తుందంటే బ్లాక్ నువ్వు చెప్పే రమేష్ వేరు వేరు వ్యక్తులని నేను అనుకుంటున్నాను. ఎనీవే నీకు నమ్మకం ఉంటే నేను రెడీ. థ్యాంక్ యూ సార్. మనం జీవితంలో నేర్చుకున్నది ఒక్కోసారి మన జీవితంతోనే పరీక్షించాలి. ఈ పరిశోధనలో నువ్వెన్నో కష్టాలను ఎదుర్కోవాలమ్మా. నేను దేనికైనా సిద్ధమే సార్. కానీ అతను ఇక్కడికి రావాలిగా, దానికి అతను ఒప్పుకుంటాడా? బంగారాజు గారు చెప్తే అతను ఒప్పుకుంటాడు. అలా చూడరా, మనోడు ప్రేమ ముదిరి పూల వర్షం కురిపిస్తున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోకపోవడం మన బ్లాక్ గార్డ్ అదృష్టం. మీ మీద మల్లెపూలు జల్లితే మీరు తిడతారనుకున్నానండి. తిట్టేదాన్ని, కానీ ఇవి వాసనున్న పువ్వులు, అందుకే బతికిపోయావు. ఊరంతా ఎతికి వీటిని తీసుకొచ్చానండి. ఇక మీరు అత్తర్లు వాడాల్సిన అవసరం లేదు. ఆ మీనాక్షి దగ్గర ఎంత సువాసనో తెలుసా? ఆ వాసన చూసేనా వెనకాలే పడుతున్నావు? నీకు ఇష్టం లేకపోతే నేను ఎళ్ళడం మానేస్తాను. మరి ఇందులో నా ఇష్టమే ఉంది. నువ్వు వెళ్ళి ఆవిడ గారికి మూలికల విషయంలో సహాయం చేయి. వీడు వెళ్ళిపోతే మా బావగారికి బాడీ గార్డ్గా ఎవరుంటారు? నేను తిరిగి వచ్చేంత వరకు ఆ బాడీ గార్డ్ పని ఏదో నువ్వే చేయొచ్చు కదా. ఎవర్రయ్య అదో మాటలు ఆగిందే? రే, నీకు తెలియని విషయాలు నన్ను అడిగితే నేను నేర్పించేవాడిని కదా. అదే కదా నేను కూడా చెప్పింది. నువ్వు ఇక్కడ కబుర్లు చెప్తున్నావేంట్రా? మీనాక్షితో అడవికి వెళ్ళి మూలికలు కోసేవాళ్ళు కదా, అక్కడ జంతువులకు భయపడే కదా. ఆమెతో పాటు నిన్ను పంపిస్తాను. నిన్ను పొద్దున్నే 10 వైద్యుడికి పంపిస్తానని నేను మాట ఇచ్చి వచ్చానరా. స్నానం చేసి బయలుదేరరా. నేను 2 ముందే స్నానం చేశాను కదండి. ఆహా, అయితే ఏడాదంతా స్నానం చేయక ముందు ఎల్రా యదవ అన్నది యదవా. మీనాక్షి గారు, అడవిలోకి వెళ్ళి మూలికలు తేవాలని చెప్పి ఇదేటంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మీరందరూ కలిసి నన్ను ఏం చేయబోతున్నారా? ఈ దీపాలు పూజ ఏర్పాట్లు చూసి అతను భయపడిపోయి ఉంటాడు. కానీ నా వైద్య విధానంలో ఆ ఈశ్వరుడిదే మొట్టమొదటి స్థానం. ఆయుర్వేదంలో అలాగే చెప్పారు. మీనాచి గారు, మన అడవికి వెళ్ళి మూలికలు తెద్దాం పదండి. అడవిలోకి ఇప్పుడు వెళ్ళడం కుదరదు, ఇక్కడ చిన్న పూజ పూర్తి చేయాలి. పూజ అయితే త్వరగా కానియండి, త్వరగా తీసుకురండి, నాకు బాగా ఆకలేస్తుంది. మరి పూజకు ముందు ఏది తినకూడదు. గుడ్లు పీకేయాలని చూస్తున్నాడు. ఇతను జోపులసి అరిగే లేవు, మాంత్రికుడులా ఉన్నాడు. ఈ పూజలు పూర్తయ్యాక నీ శరీరంలో మురికంతా పోయి స్వచ్ఛంగా ఉంటావు. ఆ తర్వాతే మూలికలు తవ్వాలి. సముద్రంలోకి వెళ్ళాడు, శరీరంలో మురికుంటుందని ముసలాడికి తెలియదు. దత్తమ్మ, ఆ విషయం తర్వాత నాలో ఓ సువాసన వస్తుందని నువ్వు అంటుంటావు. అవును, ఆ విధమైన సువాసన నీలో కూడా వస్తుంది. అప్పుడు అందరూ నీ వెంటే పడతారు. ఆ తర్వాత నేను ఊళ్ళోకి వెళ్ళి అమ్మాయి గారిని కలుస్తాను. అప్పుడు ఆ అమ్మాయి గారు నన్ను ప్రేమిస్తుందండి. తప్పకుండా ప్రేమిస్తుంది. అయితే నేను చెప్పినట్టువంటావుగా. ఇదిగో ఈ అంగవస్త్రం కట్టుకో. ఈ పప్పులు మన దగ్గర ఉడకో. నేను ఎప్పుడు నల్లరంగా వేసుకుంటాను, ఊళ్ళో అందరికీ తెలుసు కదా. మీనాచు గారు, నేను ఇప్పుడే వెళ్ళిపోతానండి. అక్కర్లేదు, నువ్వు అక్కడ పెట్టే, నీ ఇష్ట ప్రకారమే కదా. ఓ అబ్బో, ఇదేం గొంత అండి, ఎలుగు బంటి గొంతలా ఉంది కదా. మీరు అందరూ ఈయన్ని ఎలా సాకిస్తున్నారండి. ఇక పూజ ప్రారంభిద్దామా? మంచి సువాసన వస్తుంది కదా, మొదలెట్టండి. మీనాచి గారు, మీరు పక్కనే ఉండాలి. ృత్యుక్షీయమామృతం వయం వదం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
తెలియద కోవెల్లోనా నీ ఊహలలోనా ఊగాలి హాయి ఓయలా ఓ చెలియా మొన్నటి ఆ గీతం వెంటాడే వేళ నాలోనే నిండిపోవేవో సఖియా నిన్ను చూసాకే విరిసింది నా మది కమలం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం ప్రణదోస్మి సదాశివం శివమార్గ ప్రణేతారం ప్రణదోస్మి సదాశివం సదాశివం యద కోవెల్లోనా నీ ఊహలలోనా ఊగాలి హాయో ఎలా చెలియా అంతవరకు ఈశ్వరుడు పూజించుకుంటూ నిశ్చింతగా కూర్చో. నిశ్చింతగా ఉండు, రారా వస్తున్నా. నోరు మూసుకుంటారా? Tensed.
అంతా మీరనుకున్నట్టే జరిగిందిగా. నేను చెప్పిన విషయం కరెక్టేనా? నేను మీతో చెప్పింది ఈ రోజు జరిగిన సంఘటన రెండు ఒకటేగా? అవును. అయితే ఇతను నువ్వనుకున్న మనిషి కాదు. हैरानी से क्यों देख रहे हो? आई एम प्रफुल्ल कुमार, मेयर ऑफ मुंबई. मेयर साहब आप इधर. ఇది మా స్థావరం కదా, ఇక్కడికి వచ్చి ఒకటి వెలిగిపోతుంటే అభినందించకుండా ఉండగలమా? అందులోనూ మనవాడు తుమ్ ముంబై మే కహీ భీ షైన్ కర్ సక్తే హో. కానీ మడ్ ఐలాండ్లో ఉన్న ఈ కాలనీ కేవలం నాకు మాత్రమే సొంతం. ఇక్కడికి ఎవడో వచ్చి ఆ విషయాలని మనం తర్వాత మాట్లాడుకుందాం. తొందరగా ఆ సూట్ కేసులు అయ్యవు. ఈ సూట్ కేస్కి మీకు ఏంటి సంబంధం? మా బ్రదర్ దగ్గర నుంచి కదా ఈ సూట్ కేసును ఇక్కడికి తీసుకొచ్చావు. నేనే ప్రకాష్ని, మా ఇంట్లోంచి కదా నువ్వు సూట్ కేస్ తెచ్చి. ఇతనెవరో కాదు, నేషనల్ పార్టీకి చెందిన మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీ. మీకు తెలీదా? ఎస్. అంటే ఈ ఫైల్లో ఉన్న ఎం సాబ్ మీరే కదా? మేయర్ సాబ్. యు సెడ్ ఇట్. ఇతను తెలివైన వాడే, నువ్వు మహా తెలివైన వాడివి. నువ్వు మా రహస్యాలన్నీ కనిపెట్టావు. కానీ ఇలా ఇతర రాష్ట్రానికి వచ్చాక ఒక ఆంధ్రుడిని ఇంకో ఆంధ్రుడే కదా ఆదుకోవాలి. నోరు మీరా, ప్రతి మాటకి ఆంధ్రవాణ్ణి ఆంధ్రవాణ్ణి అని వాగుతున్నావు. జన్మభూమి కన్న తల్లితో సమానమని గుర్తుంచుకో. ఆంధ్రుణ్ణని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? ఈ రాష్ట్రానికి వచ్చి మేయర్ అయినందుకు నిన్ను అభినందించడానికి రాలేదు. నీ అంతం నా చేతుల్లోనే ఉందని మర్చిపోకు. ముంబై నగరానికి పితామహుడివా, ఐఎస్ఐ నుంచి కొన్ని కోట్ల రూపాయల డబ్బు తీసుకుని పాకిస్తాన్తో చేతులు కలిపి భారతదేశంలో అల్లర్లు సృష్టిస్తున్నా పెద్ద దేశద్రోహివి నువ్వు. యు ఆర్ నాట్ జస్ట్ ఏ క్రిమినల్, బ్లడీ ట్రైటర్. ఎస్, నా ఆధారాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, నీ గురించి నా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అందుకే ఇక చెప్తున్నాను, అన్ని ఆధారాలను ఈ సూట్ కేసు ఇవ్వకుండా నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. ఈ సూట్ కేసు ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చు అంట. ఆనరబుల్ మేయర్, నాకు దొరికిన ఈ ఆధారాలను బట్టి ఎం సాబ్ అని నువ్వే మన దేశంలో పలు చోట్ల బాంబు బ్లాస్టులు జరిపించావని నాకు తెలుసు. బాంద్రాలోని అమాయక ముస్లిం హిందువుల మధ్య మత కలహాలు సృష్టించి అందులో వందలాది ప్రజలు చనిపోవడానికి సూత్రధారివి నువ్వే. ఓ మై గాడ్, నువ్వు ఏమంటున్నావు రమేష్? నువ్వు నేను హిందువులం కదా, విఆర్ హిందూ బ్రదర్స్. మనలో మన గొడవలేందుకు? నువ్వు అసలు మనిషివే కాదరా, ఇంకేంటి హిందూ? ఈ పవిత్ర భారతదేశంలో ఎంతో మంది అమాయకుల్ని తీవ్రవాదులుగా తయారు చేసి అల్లకల్లోలం సృష్టిస్తున్నది నీలాంటి వాళ్లే కదా. కేవలం డబ్బుకి ఆశపడి తల్లి లాంటి మాతృదేశాన్ని శత్రుదేశాలకి తాకట్టు పెట్టే నీలాంటి లుచ్చా నా కొడుకుల్ని నరికి పోగులు పెట్టాలి. బరియా, వండర్ఫుల్ స్పీచ్.
అగర్వాల్ సాబ్. డోంట్ వేస్ట్ ద టైం రమేష్, గివ్ హిమ్ ద బ్రీఫ్ కేస్. ఉస్కే బదులు మే వాట్ డూ యూ వాంట్ సాబ్? గివ్ ఇట్ రమేష్, గివ్ ఇట్ మీ. థ్యాంక్ యూ. ఇందులో డాక్యుమెంట్స్ ఏమీ లేవు. వాట్? Where are the documents? Where are the documents? Ray, నోరు విప్పి చెప్పరా, ఎక్కడున్న డాక్యుమెంట్స్? చేరాల్సిన చోటికి చేరిపోయాయి. యు బాస్టర్డ్, మమ్మల్ని మోసం చేస్తారా? సాలే. ఆల్ది, నీకేమైందిరా? లేవరా, అరే లేవరా, రే లేతవా లేదా? లేవరా. ఒరే బంగారు కొండ, ఎందుకురా నీకు మొద్దు అవతారం? ఏరా నీ నాలుకేమన్నా మొద్దు పడిపోయిందా, లేదా నీకెవరన్నా మంది పెట్టేశారా, లేదా నీ నాలుగు కోసేశారా? అన్నం పెట్టినా తినలేదన్నా, ఏమైంది అడుగు. వీడికి అడవిలో దెయ్యం ఉందినా పట్టిందారా? ఎరా తమ్ముడు, సిలువ తీసుకొచ్చి నెత్తి మీద ఎట్రా? ఆ పెద్ద సిలువ తొందరగా తీసుకురారా. ఆ తీసుకురావడం కుదరదు. అది ఎందుకని? ఆ సిలువలో ప్రభు ఉన్నాడు. అయ్యో దేవుడా, వీడు మాటలతోనే నా ప్రాణాలు తీసేస్తున్నాడు దేవుడు. ఒకటి అడిగితే ఒకటి చెబుతున్నాడు. అసలు ఏం జరిగిందో నేను వెళ్ళి మీ నచ్చిన అడిగి వస్తాను. ఇదిగో వస్తున్నా. ఏమైంది నీకు? ఎందుకేం మాట్లాడలేదు? నీకు ఆకలిగా లేదా? ఇటు చూడు, నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు నచ్చలేదు. ఏం జరిగిందో చెప్పు బ్లాక్. నువ్వు లేని సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటో అడుగు. సరే వద్దు, తర్వాత చెప్తాలే. అయ్యో ఇలాంటి మోగం వద్దని పెట్టుకొని నేనేం చెయ్యాలే? నువ్వు ఇది చూసావా? మీనక్క షూట్ చేసింది, బాగా అదర కొట్టావు. నువ్వు కూడా మీనాక్షి రాసుకున్నట్టుగా అందరు రాసుకోవచ్చు కదా. అది బాంబేలో దొరుకుతుంది. అయితే మనం బాంబేకి వెళ్దాము. ఊళ్ళో వాళ్ళు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అన్నది అబద్ధం కాదు, నిజమే కదా. అయితే నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది? సంవత్సరం అంతా అది చాలదు. అయితే ఈ భూమి అంత ఉందయ్యా? అది చాలదు. మరి ఎంత ఉంటే సరిపోయిద్దయ్యా? చంద్రయ్య కళ్ళు కొట్లో దొరికిన పెద్ద చేప, అంత కావాలి మరి. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. దాన్ని మరోసారి ప్లే చేయి. ఏమన్నా ప్లే చేయమన్నావా?
అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నావా? బ్లాక్ ఏం చేయమంటావు? ఇంకోసారి చెప్పు. ప్లేయింగ్ చేయమన్నానండి. ఇప్పుడు నా మనసు చెప్తోంది ఈ బ్లాకే రమేష్ శర్మ ఐపీఎస్ అని, నా ప్రాణం రమేష్ అని. కానీ నా అన్వేషణ మాత్రం ఆపణ. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యయ్యో పాపం. యనమూర్ణంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఏంటో, ఆ కథలో చంద్రిక ఏమవుతుందో ఏంటో. చంద్రిక, మీనాక్షి, మీనాక్షి తల్లి వచ్చావా? నేను వెళ్ళి చూసొచ్చాను. ఇప్పుడు ఇంట్లో అతను ఒంటరిగానే ఉన్నాను. సరే, నన్ను తోడుగా రమ్మంటావా? వద్దు, నేను వెళ్ళొస్తాను. వయ్యారి అతను చంద్రికను చూసినట్టే ఉంది. నువ్వా మీనక్కతో ఏం మాట్లాడొస్తున్నావు? పని మీద పైకి వెళ్ళాను, మర్చిపోయి కిందకు వచ్చాను, మళ్ళీ మర్చిపోయి పైకి వెళ్తున్నాను, ఏం చేయాలి అర్థం కాదు. అదే సీజర్ సిగరెట్, ఆ సీజర్ చెప్పిన అబద్ధాలని ఇప్పుడైనా అర్థమైనాయా? ఏంటది? బ్లాక్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీనాక్షి అక్కడికి వెళ్తానని చెప్పింది. ఆ బుద్ధిహీనుడు మంచి అదృష్టవంతుడే. బాబు బంగారం నిద్రపోయావు అప్పుడే? బంగారా, బంగారు కొండ మేలుకొనే ఉన్నావా? నాన్న దగ్గరికి రా, ఇలా కూర్చో. నాన్న నీకోసం ఏం తెచ్చాడో చూడు. మన శంద్రయ్య కొట్టు నుంచి నీకోసం రొయ్యలేపుడు చేపల పులుసు తెచ్చాడు. అదిగా అట్లు పరోటాలు కూడా. ఇప్పుడు అట్టు దిందు గాని ఎక్కిళ్ళ ఉండు ఉండు, నీళ్ళు తెస్తా ఉండు. నీళ్ళు దాకమ్మా, ఎక్కిళ్ళ అయ్యేపోతే పట్టు. తాగు. వద్దు. నువ్వేంద్రా అయ్యా, నా మీద ఏమైనా కోపం వచ్చిందా? నేను చెప్పబట్టే కదా మీనాక్షితో అడవిలోకి మూలికలు దాటాకని వెళ్ళావు, ఇష్టపడే కదా వెళ్ళావు. ఏదో ఒకటి మాట్లాడరా. మీ నాన్న మీద నీకు ముందున్న ప్రేమ ఇప్పుడు లేదులేరా? అందమైన ఆడపిల్ల కనపడగానే ఈ బాబునే మర్చిపోయావు, అంతేనా? 10 ఏళ్ల క్రితం మచిలీపట్నం నుంచి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసంట్రా? తెలుసంట్రా? చెప్పరా, నీకు తెలుసా? నేను చెప్తానరా, ఇటు తిరిగయ్యా, అంతా నీ సంతోషం కోసమేనయ్యా. నన్ను తన ప్రాణంతో సమానంగా చూసుకునే అయ్యగారు ఎల్లొద్దు ఎల్లొద్దు అని కాళ్ళ వేళ్ళ పడ్డాడయ్యా. నేను విన్నానా? వెళ్ళేదే ఎందుకనే తెలుసా? నా కొడుకే నాకు ప్రాణంరా. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారా? నువ్వు చెప్పేది ఏది సర్లేదమ్మా, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను పొరపడడం లేదు సార్, నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు. ఎఫ్ఆర్సిఎస్ ఎండి చదువుకున్న డాక్టర్కి అమ్నీషియాని ఎంత శాతం వరకు నయం చేయగలమని తెలుసుగా? ఎక్కువ ఉంటే 65%. కానీ నేను పాటిస్తున్న ఆయుర్వేద శాస్త్రంపై నాకున్నంత నమ్మకం నీకు లేదనిపిస్తున్నది మీనాక్షి. చికిత్స గురించి నేనేం మాట్లాడడం లేదు సార్, నేను జరిపిన ఇన్వెస్టిగేషన్ గురించి. అప్పుడే మీరు చెప్పిందంత అబద్ధమని నాకు అర్థమైంది. నేను నిన్న మచిలీపట్నానికి వెళ్ళి మునుస్వామిని కలిశాను. మునుస్వామి ఎవరు? 10 ఏళ్ల క్రితం ఈ బ్లాక్ భూపతి మునుస్వామి దగ్గరే ఉండేవాళ్ళు. మిమ్మల్ని నేను దేవుడిగా భావించాను. చికిత్సకు ముందు మీరు చెప్పిందంతా పూర్తిగా నమ్మాను, మీ మీదెంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ మీరలా కుట్ర పన్నుతారని నేను అసలు ఊహించలేదు. కుట్ర? నువ్వు అసలు ఏమంటున్నావమ్మా? వైద్య శాస్త్రం మానవ శ్రేయస్సును కోరేదని నా విశ్వాసం. నేను ఒప్పుకుంటాను, కానీ మిమ్మల్ని మాట్లాడగనా దైవానికి సమానమైనది ఆయుర్వేద వైద్యం అని మీరే నాకు నేర్పించారు. ఆ వైద్య శాస్త్రం మీద చదివిన గ్రంథాల మీద ప్రమాణం చేసి మీరు నిజం చెప్పగలరా? ఈ నిజం మీకప్పుడే తెలిసి ఉంటుంది. చెప్పండి సార్, మీకు తెలుసు కదా నిజం ఏంటో, మీకు తెలుసు కదా? నాకు తెలుసు. మరెందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచారు?
అది నాకు తెలియాలి. ఈ ప్రపంచంలో ఎన్నో అనాథ ప్రేతాలుంటాయి, అలాంటిది మళ్ళీ పుట్టకూడదు. అర్థం కాలేదు. నీ జీవితాన్ని రక్షించడం కోసం నీకు ఎటువంటి దుర్ఘటన జరగకూడదు. సర్లే బతుకుంటే బయట రా, నేను పోతున్నాను. ఏంటి బాగుంది ఇలా వచ్చావు? ఆ బ్లాక్ ఎక్కడైనా చూసావు సీజర్? అదే విషయం. ఆ మీనాక్షితో కలిసి మూడుకిల కోసం అడుగు వెళ్ళినప్పుడు బోల్డ్ డబ్బులు వచ్చాయి. ఆ నాలుగు డబ్బులు అయిపోయేంత వరకు వాడు తప్ప తాగి తూలుతూనే ఉంటాడు. బానమ్మా, ఇంకా ముందు నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, సరేనా? ఎందుకు? ఆడ మాతో స్నేహం చేయలేదు కాబట్టి. నీకు విషయం తెలుసారా, ఆ మీనాక్షి అమ్మాయితో మన బ్లాకీ గారు తిరగడం మొదలెట్టిన దగ్గర నుంచి కంపు తెగింది. అవునవును. పోలీసు ఉప్పు తింటూ నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? నేను కాదు, ఐజీ గారు చెప్పడం వల్ల నేను ఇలా చేశాను. ఐజీ క్షమించి వదిలేవే, తన చిన్నపిల్ల కదా. శంకరం, నువ్వు అగ్రహారం వెళ్ళవా? వెళ్తానమ్మా, రెండోసారి వెళ్ళి మన ఇల్లు శుభ్రం చేసి వచ్చేస్తాను. మరి నువ్వు ఉండేది పెద్ద మహారాజా ప్యాలెస్ కదా. చెల్లాయ్, ఒకప్పుడు అది మనకు మహారాజా ప్యాలెస్, అది మర్చిపోకు. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. సారీ అన్నయ్య. అమ్మా, అన్నయ్య వెళ్ళబోతున్నాడు. లేట్ గా వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు కదా అన్నయ్య. ఇవాళ ఏంటి విశేషం? భలే అడిగేవరా, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళొస్తున్నావు. వచ్చేదారిలో మార్కెట్ కూడా వెళ్ళొచ్చాం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా.
పునర్వసి నక్షత్రం శ్రీరాముడు పుట్టిన నక్షత్రం అని పూజారి చెప్పారు కదమ్మా. వనవాసం ఖాయం అంటావు అంతే కదా? అది కాదురా, ఈ పుట్టినరోజుతో నీకున్న దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. అంటే ఇంతకాలం నేను దోషాలతో బతుకుతున్నానా? అందుకేనా నేను ఇన్నాళ్ళు తుపాకులు బాంబుల మధ్య తిరుగుతూ ప్రాణాలతో జీవిస్తున్నాను? పూజారికి వేరే పనే లేదా? పూజారి నిందించొద్దు, మా పూజల వల్లే నువ్వు బాగున్నావు. అది నిజమే అనుకో. మరి బర్త్డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గా ఏం తయారు చేశారు? అన్నికి బాగా నచ్చే ఇడ్లీ సాంబార్. ఇక్కడ నుంచి ఇంకెక్కడైనా మంచి చోటుకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్తే బాగుంటుందిరా. ముంబై సిటీ పోలీస్ కమిషనర్ అంటే ఎంత ప్రెస్టీజియస్ పోస్టో తెలుసా? ఈ పోస్ట్ కోసం ఎంత మంది పోటీ పడుతున్నారో తెలుసామా? మనం మన సొంతూరికి వెళ్ళిపోదాంరా. దానికి రాజకీయ పలుకుబడి ఎంతో ఉండాలమ్మా. నాకు కాకా పట్టడం అసలు తెలీదు. ఈ సిటీలో సమస్యలు ఘోరంత అయితే మన రాష్ట్రంలో సమస్యలు కొండంత. అమ్మో, ఆల్రెడీ లేట్ అయిపోయింది, హోమ్ మినిస్టర్తో కాన్ఫరెన్స్ ఉంది. కొంచెం తిని వెళ్ళరా. చాలమ్మా. మమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేయవా? అయితే మీరిద్దరు ఆటోలో వెళ్ళిపోండి. మధ్యాహ్నం భోజనానికి వస్తావా? పుట్టినరోజు నాడు నీ చేతితో తినకుండా ఉంటానా? పుట్టినరోజు మధ్యాహ్నం నువ్వు కూడా రా, కలిసి భోంచేద్దాం. పురాణ వసాహత్ పే జో రహతా థా ఉన్లో కహా హై ముఝే మాలూమ్ నహీ. పిచ్లే పోలీస్ కమిషనర్ రమేష్ శర్మా అబ్ కహా రహతా? మై ఇధర్ నయా ఆద్మీ హూం సాహబ్. శంకరం బాబాయ్, బాబాయ్. ఎవరదే? గుర్తు లేదు బాబు. బాబాయ్ నేను. ఎవరన్నావు బాబు? నేను రమేష్ని, సరస్తమ్మ గారి అబ్బాయిని, రమేష్ శర్మని. ఎక్కడికి వెళ్ళావు బాబు? పోలీసులు నీ అంత్యక్రియలు చేశారని చెప్పారు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు సజీవంగా. ఇదేంటి, నువ్వు బొగ్గులా నల్లగా అయిపోయావు. అవన్నీ తర్వాత చెప్తాను బాబాయ్. మరైతే మా ఇల్లు 5-6 ఏళ్ల క్రితం ఇక్కడ అగ్రహారాన్ని కూలగొట్టి హోటల్ కట్టారు బాబాయ్. మా అమ్మ, నా చెల్లెళ్ళు వాళ్ళందరూ. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకేమైంది? ఎలా చెప్పను బాబు, దేవుడా నా నోటితో నేను చెప్పాలా? నువ్వు కనిపించని మర్నాడు నిరంజాశవం పండరాళ్ళ కింద దొరికింది బాబు. శవల గురించి ఇప్పటి వరకు ఏ కబురూ లేదు. శవం చూడగానే అమ్మ స్పృహ తప్పింది. స్పృహ తెలియగానే పరిస్థితి చాలా దారుణంగా మారింది. కొన్ని రోజులు ఇక్కడే తిరుగుతుండేది. ఒకరోజు ఆ వకీలు గారు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. నేను చూసినప్పుడు అమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో చేర్చినప్పుడు స్పృహలో లేదు. డాక్టర్లంతా ఇంకేం చేయలేమని చెప్పేశారు. కానీ ఒకే ఒక వారం మా అమ్మని ప్రాణాలతో ఉంచగలిగాను. తండ్రి లేని మా అందరినీ ఏ లోటు లేకుండా పెంచింది మా అమ్మ. ముగ్గురు కష్టపడుతుంటే ఏ తల్లి దాన్ని ఓర్చుకోగలదు చెప్పండి. మేము ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే ఎలాగోలా అమ్మని కాపాడుండేవాళ్ళం. 98 జనవరి 20వ తారీఖున మా నాన్నగారు పోయారు.
దానికి 10 రోజుల ముందు ఆయనకి ఒంట్లో బాగాలేదని ఫోన్ రాగానే నేను బయలుదేరాను. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నా పుట్టినరోజు. ప్రొద్దుటే విషయం తెలిసిన వెంటనే మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. నా పెద్ద చెల్లెలు శ్యామల గురించి ఏమన్నా తెలిసిందా? ఏం తెలీదు. రైల్వే ట్రాక్లో నీ మృతదేహాన్ని చూసిన తరువాత శరణ్య చనిపోయిందని తెలియగానే ఇందులో ఏదో కుట్రుందని నాకు అర్థమైంది. దీని గురించి నేను హేమతో కలిసి మిగతా లాయర్లను సంప్రదించాను. వాళ్ళు చెప్పిన వివరాలు నన్ను చాలా భయపెట్టాయి. నీ హత్య వెనకాల చాలా భయంకరమైన వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారని అర్థమైంది. ఆ వార్త వినగానే మేము చాలా భయపడ్డాం. అంతేకాదు, కోర్టులో హాజరుపరచడానికి దినేష్కి ఇచ్చిన ఫైలు నేను ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు. మా ఆయన లాయరే అయినా మేము ఈ ముంబైలో ఉండడానికి సపోర్టుగా ఉంది ఆ రమేష్ వర్మే. ఆ రమేష్ వర్మ కుటుంబాన్ని నాశనం చేశారని వినగానే. నువ్వు కూడా ఇక్కడ లేనందువల్ల ఈ ఫైల్ ఎందుకు పనికిరాకుండా పోయింది? ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అయిన రమేష్ని నేను ఎంతగానో అభిమానించే అతని జీవితాన్ని ఈ ఫైల్లో నేను సజీవంగా గ్రహించాను. అందుకే దీన్ని దాచిపెట్టాను. ఎవరికీ దొరికిపోకూడదని నువ్వు ఇలా నటిస్తున్నట్టు నాకు బాగా అర్థమైంది. సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? పోలీసు డిపార్ట్మెంట్లోకి మళ్ళీ వెళ్తావా? లేదంటే ఇది నాకు పునర్జన్మ. అమ్మ ఎప్పుడు చెప్తుండేది కలిగ అవతారం గురించి. అన్యాయం, అవినీతి, అధర్మం రాజ్యమేలే ఈ కలికాలంలో వెనక దెబ్బతీసే వాళ్లే గెలుస్తారని. పోలీసులు, ప్రభుత్వాధికారులు వాళ్లే కాదు, చివరికి న్యాయస్థానం కూడా ముసుగు ధరించి అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్న ఈ దేశంలో చట్టాన్ని కాపాడడానికి కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్ళని కోల్పోయిన సిటీ కమిషనర్ రమేష్ శర్మ ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. అందుచేత అధర్మాన్ని, అన్యాయాన్ని నిర్మూలించే ఈ బ్లాక్ క్యాటే ఈ దేశానికి కావాలి. రమేష్ ఆఫేనా? Yes. మీనాక్షి మేడం అందరు వెయిట్ కర్రా. ఆయే సార్, మేది కాత. థ్యాంక్ యూ. కమిషనర్ని పరిచయం చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ఇంకా రాలేదే? వస్తారులే, వెయిట్ చెయ్యి. ఈవేళ నాతో చాలా విషయాలు మాట్లాడాలని చెప్పారు. అది ఊరికే చెప్పుంటారులేవే. అదేం కాదు, ఆయన వస్తారు. మా ఇద్దరు పరిచయం అయ్యాక ఇంతవరకు మేము ఒక్క బర్త్డేని కూడా మిస్ చేయలేదు. దేశం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసే ముంబై సిటీ పోలీస్ కమిషనర్ రమేష్ శర్మ ఐపీఎస్, నీ ప్రియురాలని ఆశతో చూడడం కోసం వచ్చావు కదూ. ఏం చేస్తావులే, అంత విధి. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. ఈ ప్రఫుల్ల కుమార్కి తెలియకుండా ముంబైలో ఒక పువ్వు కూడా విచ్చుకోదు. నువ్వు మగాడివైతే బయటికి రారా. ఇదిగో వచ్చేసాను. దొంగ నా కొడక, నన్ను, నా కుటుంబాన్ని, ఈ జన్మకంతా సంపాదించిన ఆస్తిని నాశనం చేయడానికి వచ్చిన నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని లవ్ చేస్తావురా? తను నీలాంటి లుచ్చాన కొడుకు కూతురని నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించేవాణ్ణి కాదు. ఛీ, నోరుమీద. పోయినసారి కూడా నువ్వు లక్కీగా తప్పించుకున్నావు, ఈసారి మాత్రం ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. మర్యాదగా నీ దగ్గరున్న నా ఆధారాలు తిరిగిచ్చేసే నువ్వు బతికిపోతావు, లేకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. రైట్ లబ్బే, నీలాంటి చెత్తనా కొడుక్కి తొత్తుగా బతకడం కంటే దేశం కోసం ప్రాణాలైన వదులుతాం. బాస్టర్డ్! Ha ha ha!
चार वन क्या है? इन कुत्तों का टुकड़े पर पल्ले वाला तू जैसों का क्या हिम्मत है, क्या ताकत है मुझे वार्न करने का? I'm your senior officer. You have to obey me. समझ गया ऑफिसर? समझ गया. నన్ను ఏమైనా చేసుకోండి, నా చెల్లెళ్ళని ఏమైనా చేశారో? వెరీ గుడ్, అలా దారికి రా. రిమోట్ కంట్రోల్ని నొక్కితే నువ్వు దారిలోకి వస్తావని నాకు బాగా తెలుసు. నేను వెంటనే వాళ్ళని చూడాలి. అయ్యో, బ్లడ్ ఇట్స్ థిక్కర్ దెన్ వాటర్. ఏ భాయ్, అరే భాయ్, చూడండి భాయ్. జెంటిల్మెన్, ప్రకాశ్ సాబ్ కి సెంట్రల్ మినిస్టర్ బన్నే కు ఖుషీ మే యే జషన్ సాబ్ కు ముబారక్ హో. ఔర్ అబ్ 3 చీయర్స్ ఫర్ ప్రకాశ్ సాబ్. ఇటు వినండి, కుమార్ గారు మినిస్టర్ అయిపోయారు కదా, ఇక ముంబైలో మనం ఏమైనా చేయొచ్చు. అవును, మహారాష్ట్ర స్టేట్ లో మనం ఏ విధ పని చేసినా అతను మనల్ని రక్షిస్తాడు, అది మన అందరికీ వరప్రసాదం. మన కుమార్ గారు కేంద్ర మంత్రి అయితే భారతదేశంలో మనం ఏమైనా చేయొచ్చు. రేపు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నాం కాబట్టి అందరికీ ఢిల్లీకి టికెట్ తీశాను, తాగి తందనాలాడి పడిపోకండి. అది కాదు సార్, ఈ కాస్మో క్లబ్ మెంబర్లందరినీ పిలిచి పార్టీ ఇస్తే బాగుండేది. అదంతా నీ పార్టీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పవయ్యా. ఈరోజు ఇక్కడ 1,000 కోట్ల ఆస్తికి పైనున్న బిజినెస్ మ్యాగ్నెట్లు మాత్రమే ఉన్నారు. మీ అందరి ప్రోత్సాహంతోనే కదా నేను మంత్రినయ్యాను, అందుకే ఈ హోటల్లో ఉన్న అన్ని రూమ్స్ ని నేను వికెట్ చేయించాను. అన్ని రూమ్స్ లోనూ మన కోసం విశ్వసుందరులు వేచున్నారు. Service. Look, brother, you have Chinese, you have Africans, you have Russians, you have Iranians, and from God's own land. That's great. Kerala beauty. Natalie
బంగారాజు గారి బామ్మార్దిని అవతల ఎవరండి? మీనాక్షి గారా? ఆవిడెక్కడే ఉంది, ఇంకా బొంబాయికి తిరిగి వెళ్ళలేదండి. ఇదిగో ఇస్తున్నానండి. అమ్మాయి మీనాక్షి, నీకు ఫోన్ వచ్చింది, తమరెవరో ఇంకా చెప్పలేదంటండి. సారీ, ఇదిగో ఇస్తున్నానండి. హలో డాడీ, ఏంటి ఇంత పొద్దున్నే? మీనా, అది టెన్షన్ అవ్వద్దు, మీ పెద్దనాన్న చనిపోయా. Meena, take the next flight and come to Bombay immediately. Ji, to hum log chalte hain. Aaiye. Saab, main nikalta hu saab. Daftar mein milta hu. Thank you. మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా డాడీ? వెళ్ళాలమ్మా, ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైంది. పదే పదే మీ పెదనాన్నగారు ఎగొట్టుకొస్తున్నారు. నా కుడి భుజమే లేనట్టుగా అనిపిస్తోంది. యు డోంట్ వరీ సార్, జిస్ కిసినే భీ ఖూన్ కియా హై ఉసే ముజే జల్దీ పకడేగా. కౌన్ జల్దీ పకడేగా? 24 అవర్స్ పట్టుకుంటా ఉన్నారు, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఇంకేం పట్టుకుంటారు? విక్రమ్ సాబ్, రేపు చితాభస్మం తీసుకొని హరిద్వార్కి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రావాలి. జీ సాబ్. హలో బంగారాజ్ టాకింగ్. బ్లాక్ వైట్ మీనాక్షి గారా? బ్లాక్ను కలవాలని నాతో చెప్పేవారు. మమ్మల్ని కూడా మొలికలు కొయ్యడానికి తీసుకెళ్తే మాకు 2 రూపాయలు దొరుకుతాయిగా. మేము కూడా చొక్కా వేసి కొడుకుపడతాంగా. నమస్తే విక్రమ్ సాబ్. జబ్ తక్ మీ వాపస్ ఆనే తక్ యూ స్టే హియర్. జీ సాబ్. Woo!
अरे रघुराम ये किधर लग रहा है? Which place is this? रमेश साहब बोला ये सीक्रेट, आपको यहाँ आने की बात ही बता रहा। रमेश? Which रमेश? साहब आपको सुनकर हैरानी जरूर होगा, वो रमेश कमिश्नर साहब जो सब लोग समझा मर गया हा? वो आज इधर आएगा। कमिश्नर रमेश क्या कहे तुम? మీరు కాదు జాగ్రత్తగా ఉండకపోతే మీ పని అయిపోతా మరి చావరక అలాగే తొక్కాలరా అయ్యగారు నోట్లో నుంచి నొరక రావాలి. నొరక రావడం ఏంటి? ఆయన ఏమైనా కుక్క అనుకుంటావా? బుర్ర తక్కువ వేదవా, ఒంట్లో ఉన్న సీడు అంతా వెంటనే బయటకు వచ్చేయాలరా. సరిగ్గా చెప్పావు, సబ్బుతో బట్టలు అతికితే మురికి వచ్చేస్తుంది కదా, అట్లనే వచ్చేయాలి. తాడు సరిగ్గా పట్టుకోరా, లేకపోతే నేనైపోతా. తాడు దిగితే అయ్యగారిని పొట్లం కట్టాల్సింది అంతే. అంటే చెమట బాగానే పెట్టినట్టుంది, ఇప్పుడు సుఖంగా ఉంది అయ్యగారు. అంతేగా మరి, ఇప్పుడు బాగా సుఖంగా ఉందిరా. ఒరే భూపతే. ఏంది అయ్యగారు? మా నోళ్ళు ఎవరికి జాతకాల మీద నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉందిరా. మీ వాలకం చూస్తుంటేనే అర్థమవుతుందిలేండి. అది కాదురా, ఆ జ్యోతిష్యుడు నా పేసుకట్టు చూసి ఏం చెప్పాడంటే, ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని ఎదురు చూడకుండా నా ముద్దులు కూతుర్ని ఈ బ్యాక్ ఇచ్చి చేసేయమన్నాడు. ఈడు చదువుకోకపోయినా మంచి మనసు ఉన్నాడు కదా. అయ్యా బాబాయ్, నేను ఆ జ్యోతిష్యుడికి ఒక కళ్ళు సీసా ఎత్తాలండి. మొత్తానికి మా ఒకటి అదృష్టవంతులండి. ఒకసారి నవ్వరా. అయ్యో అయ్యగారు అయిపోయారు. సత్యాన్ని తెలియ కానీ అంత సంతోషరా మీకు? నన్ను అడుగు నొప్పి పోయిందిరా, చూసారా?
పోలీసు ఎందుకు వచ్చారు? నిన్ను చంపడానికి వచ్చారేమో. సార్ గారు వచ్చారు. ఏ లోపలికి వెళ్తే ఎంటానికి ఏదన్నా తీసుకురా. ఇది బంగారాజు ఇల్లేగా. అమ్మో ఇది బాగుంది. ఇంట్లోకి వచ్చాక అడిగే ప్రశ్ననా ఇది? మొన్న మార్కెట్కి వచ్చి చేపలు తీసుకొని ఈ ఇంట్లో కూర్చొని పీకల దాకా మెక్కింది, అప్పుడే మర్చిపోయారా? ఎవరా బ్లాక్? వీడే బ్లాక్, నా కొడుకేనండి. సాబ్ కసే హై అచ్చేనా? అచ్చా అంటారు ఏంటండి? నేను ఆయనకి బచ్చాని. అంటే మిమ్మల్ని అంత అన్ని వచ్చాడు ఆవిడ? నేను ఆయన తనలేదయ్యా. ఏంటయ్య గారు ఈయన్ని ఎలా అంటున్నారే? ఈడు ఒట్టి ఎరిబాగులోనండి బాబు. మీరు అనుకున్నట్టు ఇతనేం బుద్ధిహీనుడు కాదు. ముంబైలో ఇద్దరిని హత్య చేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు తెలుసా? ఇది బాగుందిరా, ఈ ఎర్రోడు బొంబాయికి వెళ్ళి ఇద్దరిని చంపాడంట. ఇంతకే ఈడు చంపింది ఎవరినే? నేను చంపారా? ఎవరిని? ఈ బొంబాయి అనే గ్రామం ఎక్కడుందయ్యా? ఇక నీ నాటకాలు చాలు. మీరందరూ అనుకున్నట్టు ఇతను బ్లాక్ కాదు. 10 ఏళ్ల క్రితం ముంబైలో కనిపించకుండా పోయిన రమేష్ శర్మ ఐపీఎస్. ఇతను అక్కడ హత్యలు చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. ఏంటి ఏంటి ఒరే అని చెప్పింది అన్నావా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? పోలీస్ స్టేషన్ నుంచా లేక పిచ్చి ఆసుపత్రి నుంచా? మీరు అనవసరంగా మాట్లాడకండి. వీరు ముంబై నుంచి ప్రత్యేక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటి మీ బోడి ఆర్డర్? సముద్రంలో చేపలు పట్టుకుని ఈ అమాయకుని తీసుకెళ్లి బొక్కలు దొరికి ఈ బంగారు రాజు బతుకుండా జరగదు. ఎందుకు జరగదు? ఇప్పుడు ఆగండి. బొంబాయిలో పోలీస్ మంత్రి కుమార్ సార్ గారు కదా, నేను ఆయనతో మాట్లాడతాను. ఒరే చూచు ఆ ఫోన్ తేరా. దాని వల్ల ఏ ప్రయోజనం లేదు. కుమార్ సార్ గారు చెప్పడం వల్లనే నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. కుమార్ సార్ గారి కూతురే చెప్పింది ఇతను ఈ ఇంట్లో ఉన్నట్టు. వాడిని తీసుకెళ్ళకండి. మీరు ఎవరో కంగారు పడకండి. నేను ఎవరు తీసి చంపలేదు, వచ్చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? భూపతి మావయ్య, ఏందమ్మా? రేపు కోర్టుకి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. దయచేసి నాన్నగారితో ఈ విషయం చెప్పండి. మా అబ్బాయిని చూడటానిక అలాగే వద్దుగానమ్మా. న్యాయానికి అసలు కాలం లేదు. బావాన్ని వదిలేయండి. ఇదేంటి బంగారాజు, ఊరు ఊరంతా బయలుదేరారు. మా ఊరోళ్ళే కాదురా, సముద్రమే పొంగొస్తుంది సునామీ లాగా. ఈ కోర్టునంతా నేలపాలు చేసేట తెలుసా? ఎందుకు అవుతున్నాడు? ఏంటి వకీలో నీకు తమాసగా ఉందా? ఈయన అసలు ప్లేడరేనా? ఘర్షణ చేయడానికి ఇది ఏమైనా కలెక్టరేటా? ఇక్కడ ఏదైనా గొడవ చేశారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ లోపల వస్తారు. ఏమండే లోపల దొరయడానికి మేమేం గొర్రెలం కాము. ఇదిగో వకీలు, అనవసరంగా మాతో గొడవ పెట్టుకోకు. మా బ్లాక్ కి జామీన్ దొరుకుతుందా లేదా? ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తాను అంటావేంటి? బయటికి రావాలి, మేము అందరం వచ్చింది అందుకోసమే. ఆ బాంబే మంత్రి కుమార్ సార్ గారి కాళ్ళు పట్టుకుని నేను బతికినాడాను. మీరు అనుకున్నాడు ఈ బ్లాక్ కాదు అన్నాను. ఆయన నా మాట నమ్మితేగా. ఆయన ఏమన్నాడంటే ఈయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడట. ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఇదిగో వకీల, డబ్బు ఎంత కావాలన్నా నేను ఇస్తాను. కావాలంటే జడ్జి కూడా ఇద్దాం. అదేం అక్కర్లేదు కానీ మీరు గొడవ పడకుండా నాతో వస్తే చాలు. ఇక మేము గొడవ చేయంలే. రే గొడవ చేయకుండా గొడవ చెయ్యం. ఏంటి కోర్టులో ఎంతమంది జనం? మా ఊరోళ్ళు అందరూ గుమిగూడి వచ్చామండి బాబా. మా అబ్బాయిని కోర్టుకు తీసుకొచ్చి మేము రాకుండా ఉంటా వాళ్ళ. సైలెంట్ సైలెంట్. ఎవరు మాట్లాడకండి. ఎస్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, భూమిలో నిలబడ్డ బ్లాక్ కనబడే ఈ ముద్దాయి 10 సంవత్సరాల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ గా పనిచేసిన రమేష్ ఐపీఎస్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే బ్లాక్ గా చలామణి అవుతున్న ఈ ముద్దాయి మహారాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రకాష్ కుమార్ ని మరియు ముంబై డీజీపీ అగర్వాల్ ని చంపినట్టు బలమైన ఆధారాలున్నాయి. ఈ ఆధారాలుగా ఇతనికి మరణ శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. దానికి కావలసిన రుజువులని మీ ముందు పెట్టడానికి అనుమతిని కోరుతున్నాను. ఒరే ఒరే అయ్యో
కూర్చోండి. ఎంత పొడుగు 4 కోట్లు వేసుకుని అబద్ధాలు చెప్పామంటే నేను ఊరికే వదలను. హత్య చేసింది కాదని చెప్పయ్యా నిలబడతావేంది? ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం మాట్లాడితే అంటే బయటికి యువరానర్, ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో దాక్కున్న ఈ ముద్దాయి ఎవరికి తెలియకుండా చాలా తెలివిగా బొంబాయికి వెళ్ళి తన శత్రువుల్ని చంపాడని నేరం ఆరోపించబడ్డ బ్లాక్ అని పిలువబడే ఈ ముద్దాయి రమేష్ శర్మే. ఈ కేసు విచారణ కోసం బొంబాయి పోలీసులకు ఎంతో అవసరం ఉంది కాబట్టి విచారణ జరపడానికి ముద్దాయిని బొంబాయికి పంపించవలసిందిగా కోర్టు వారికి నేను మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువరానర్. ప్రతిపక్ష లాయర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? యువరానర్, నా క్లయింట్ ముంబై వెళ్ళను లేదు, అక్కడ ఏ హత్య చేయను లేదు. అది ముంబై కోర్టులో చెప్పాల్సిన విషయం. ఈ కేసు విచారణని ముంబై పోలీసులకు అప్పచెప్పడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉంది యువరానర్, అభ్యంతరం ఉంది. దానికి సంబంధించిన మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? అది ఆర్గ్యుమెంట్స్ బ్లాక్. యువరానర్, ఐఎమ్ దినేష్, ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అమాయకుడైన ఈ వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన కథ ప్రకారం ఇతను రమేష్ శర్మ అయితేనేగా ముంబై తీసుకెళ్ళాలి. అంతేగాక ఈ అమాయకుడైన బ్లాక్ ముంబైకి వెళ్ళి హత్య చేసినట్టు ప్రాసిక్యూటర్ గారు చెప్పారు. మిస్టర్ బ్లాక్, మీరు ఈ ప్రాంతం వదిలి ఎక్కడికి వెళ్తారు? సముద్రంలో పడవలు తీసుకుని పడమట వైపు వెళ్తాం, చేపలు పట్టుకుని ఇక్కడ తీసుకొస్తాం. అవి అమ్మిన డబ్బులతో నేను అయ్యా కళ్ళు కొట్టుకెళ్తాం, అంతే కదా? మొత్తానికి నా కొడుకు అనిపించాడు. యువరానర్, కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సీఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న బంగారాజు అనే వ్యక్తి దగ్గర ఇతను హెల్పర్ గా పనిచేస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను. చేపలు పట్టడానికి ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లడానికి ఇతను మరికొంతమంది వ్యక్తుల సహాయంతో వెళ్తాడు. ఎప్పుడు ఒంటరిగా వెళ్లలేదని, అందుకే ఇతడు సమర్థుడు కాదని, ఒంటరిగా చేపలు పట్టి తిరిగి రాలేడని, దానికంత సామర్థ్యం లేనివాడు ఈ బ్లాక్. ఇతనికి కేవలం పడవ నడపడం మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ముంబై వెళ్లి హత్య చేసి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. అబ్జెక్షన్ యువరానర్, లాయర్ గారు మాట్లాడుతున్నది మతి చెల్లించిన బ్లాక్ గురించి. కానీ ఇతను బ్లాక్ కాదు, మంచి తెలివిగల రమేష్ శర్మ ఐపీఎస్ఏ. బ్లాక్ అనే అమాయకుడిలో నటిస్తున్నాడు. అతి దారుణంగా 2 హత్యలు చేసిన ఈ ముద్దాయిని విచారణకు పంపించాల్సిందిగా మరోసారి కోరుతున్నా. యువరానర్, ముంబై పోలీసులను ధిక్కరించినట్టుగా ఉంది. నిజం నిరూపించడంలో ఈ రోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేది ముంబై పోలీసే. ఇక్కడికి వచ్చిన ముంబై డిఎస్పీ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆ ముంబై పోలీసు రికార్డులన్నీ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు తప్పైతే ముంబై కోర్టు ఒప్పుకుంటుందా? విషయం ఏంటో వివరంగా చెప్పండి. ముంబై రైల్వే ట్రాక్ లో చనిపోయిన రమేష్ శర్మ ఫోటోలు ఇవి. ఆనాటి అన్ని పత్రికల్లోనూ ఈ వార్త వచ్చింది. 10 ఏళ్ల ముందు ముంబై సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్న ఈ రమేష్ శర్మ రైలు ప్రమాదంలో చనిపోయారు. ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఇంకా ఇన్క్వెస్ట్ రిపోర్ట్లు ఇవి. ఇవి రమేష్ శర్మ అంత్యక్రియలు జరిగినప్పుడు తీసిన ఫోటోలు. మంత్రులు ఇంకా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బ్లాక్ ఒక నిరపరాధి అనడానికి ఈ ఆధారాలు సరిపోవా యువరానర్? రూపాలు ఒకేలా ఉన్నాయని సందేహిస్తే ఒకే రూపంతో 7 ఉంటారని విజ్ఞాన శాస్త్రమే చెప్తోంది. దీనికి ప్రాసిక్యూటర్ గారి సమాధానం ఏంటి? ప్రతిపక్ష లాయర్ గారు ఎంతో తెలివిగా నకిలీ డాక్యుమెంట్స్ని మీ ముందుంచారు. కానీ ఈ కేసుకు సంబంధించిన నిజాల్ని బయటపెట్టడానికి, ముఖ్యమైన 4 సాక్షుల్ని విచారణ జరిపించడానికి కోర్టు వారిని నేను అనుమతిని కోరుతున్నా. ఎవరా 4? మొదటిగా బ్లాక్ తండ్రి అనబడే పలాస భూపతి, ఎందుకంటే నిజానికి అతను బ్లాక్ తండ్రే కాదు. 2వది మచిలీపట్నానికి చెందిన మునిస్వామి. బ్లాక్ ఇంకా భూపతి గురించి పూర్తి వివరాలు తెలిసిన ఏకైక వ్యక్తి. 3వది ప్రఖ్యాతి గాంచిన ఆయుర్వేద వైద్యుడు భద్రయ్య. బ్లాక్ అనే వ్యక్తిలో రమేష్ ఉన్నట్టు కనిపెట్టిన వ్యక్తి అతనే. 4వది ఈ కేసు నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ప్రఫుల్ కుమార్ గారి కుమార్తె మీనాక్షి. రమేష్ శర్మ ఐపీఎస్ గారి ప్రియురాలే ఈ మీనాక్షి. శాంక్షన్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. నేను కోర్టుకు రావాలా? ఒక మనిషికి ప్రాణం పోయటం వైద్యుని కర్తవ్యం, చంపడం కాదు. ఒక జీవితాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నందువల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు చెప్పినట్టు అతను చికిత్స సమయంలో మానసిక ఉద్రేకానికి లోనై ఆ ఆవేశంలోనే అతను ఒక కిల్లర్లా మారాడు. చాలా తెలివిగా హత్యలు చేస్తున్నాడు. అతన్ని రక్షించని నన్ను చంపేస్తానన్నాడు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే హత్యలు చేసింది బ్లాక్ అనే ఆధారమే లేదుగా.
అంటే మీరు రమేష్ కు సపోర్ట్ చేస్తున్నారు కదా. అయితే నా అనుమానం నిజమైంది. ఏంటి నీ అనుమానం? చికిత్స సమయంలో రమేష్ ని బ్లాక్ గా మార్చి అన్ని అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ అతను సముద్ర తీరాన్ని జీవించేలా చేసింది మీరే కదా. మీనాక్షి, ముంబై నుంచి రమేష్ తరపున ఓ లాయర్ వచ్చినప్పుడు నా అనుమానం బలపడింది. ఇప్పుడు మీరు కూడా అతన్ని సమర్థిస్తుంటే నాకంత అర్థమైంది. ఒక హంతకుణ్ణి మీరెందుకు సమర్థిస్తున్నారు? నన్ను చంపేస్తే మీకేంటి లాభం? మీనాక్షి, నాకు తెలియాలి కోర్టులో నిజం చెప్పడానికి మీరు వస్తారా? వస్తాను నీ కోసం. మీరేంట్రా ఒట్టి చేతులతో వచ్చారు? ఇప్పుడొచ్చి దత్తం వల్ల నా ముందు నిల్చున్నారు. ఆ ముసలాడిని ఎలాగైనా చంపి వాణ్ణి నా ముందుకు తీసుకొస్తారనుకున్నాను. సారీ సార్, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒప్పుకోలేదు. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని పట్టుబట్టాడు. యూస్లెస్ ఫిలోస్, మిమ్మల్ని నమ్ముకునేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మహారాష్ట్రలో కింగ్గా ఉన్న నేను ఈ ఊరిలో అఫ్రాలు ఒక వీధి కుక్కను చూసి భయపడాలరా సలే? రేప వైద్యుడు సాక్ష్యం చెప్పగానే అంతా తేలిపోతుంది సార్. ఆ తర్వాత మనం అతన్ని ముంబై తీసుకువెళ్ళిపోవచ్చు. మహారాష్ట్ర మట్టిలో వాడు కాలు పెట్టిన మరుక్షణం వాడు మట్టిలో కలిసిపోవాలి. నాకు అనుమానం సార్. ఏంటో అనుమానం? ఇతను రమేష్ శర్మ అని తెలిస్తే 10 ఏళ్ల క్రితం మీరే అతన్ని హత్య చేసి సముద్రంలో పడేశారన్న నిజం ఒకవేళ కోర్టులో చెప్తే? అతడు చెప్పింది ఎవరు నమ్ముతారు? అసలు వాడు కోర్టుకి హాజరవుతాయి కదా. అంతేకాదు ఇవన్నీ వాడు ముంబై కోర్టుకు వచ్చి కదా చెప్పాలి. అంతకంటే ముందు వాడి అంత్యక్రియలు మా బ్లాక్ గారే, ఈయన ఎవరై ఉంటాడు? ఎవరో ఎవరో ఏంటో. ఏంటి భూపతి అలా నిశ్శబ్దంగా నిలబడ్డావు? ఆ బోన్లో నిలబడ్డ ముద్దాయి నీ కొడుకేనా? కొడుకా అని అడిగితే అయ్యా న్యాయం తెలిసిన జడ్జి గారు, మచిలీపట్నంలో నా భార్య నోముల రోజు కన్న బిడ్డండి ఈడు. నా మీద మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి నా భార్యను అడగండి. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? ఆవిడ సత్య స్వర్గానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి అడగలేరు కదండి. నా భార్య గురించి నేను చెబుతుంటే మీకు నవ్వుల అటగా ఉందా? అది చనిపోయాక ఈ పెంచడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. అంత కష్టపడి పెంచుకున్న నా బిడ్డని మీరు ఇలా నాకు దూరం చేసి ఇలా బోర్లో నిలబెడితే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? నన్ను సంపి మీరు అని తీసుకెళ్ళండి. అయ్యా బంగారు రాజు గారు, నా వెనక ఎవరూ లేరని మీకు తెలుసుగా, అందుకే నన్ను చంపి తీసుకెళ్ళండి. అయ్యో వాణ్ణి చంపేయమంటున్నాడు అంటే ఇతను నీ కొడుకంటావు అంతేనా? నువ్వు కన్న తండ్రి అవునా? నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందండి. సైలెన్స్ యువర్ ఆనర్. ఇతను చెప్పేది అబద్ధం. అది నిరూపించడానికి ముఖ్యంగా విచారించాల్సింది మచిలీపట్నానికి చెందిన మునిస్వామిని.
దురదృష్టవశాత్తు అతని ఈరోజు కోర్టుకు రాలేదు. ఈ ఐపీఎస్ ఆఫీసరే చాలా తెలివిగా అతన్ని ఆపుంటాడని నేను సందేహిస్తున్నాను. అబ్జెక్షన్ ఎవరానా, అతను తెలివిగల ఐపీఎస్ ఆఫీసర్ కాదు, నిర్దోషి అయిన బ్లాక్. ఎస్, మీరు తదుపరి విట్నెస్ పిలవండి. ఆ బోన్లో ఉన్న ముద్దాయి మీకు తెలుసా? తెలుసు. అయితే చెప్పండి, బ్లాకా అతను రమేషా, ఎవరతను? ఆ ఇద్దరిలో ఒకరై ఉండొచ్చు. ఒప్పుకుంటున్నాను, కానీ నిజానికి ఆయుర్వేదంలో ఎవ్వరూ చేయలేని చికిత్సా విధానంతో తమరు సజీవ రూపానికి తెచ్చిన రమేష్ శర్మ ఐపీఎస్ఏ కదూ ఆ బోన్లో నిలబడ్డది. చాలా కష్టపడ్డాక నాకు ఆ నిజం తెలుసు. నేను చదువుకున్న విద్య సాక్షిగా, నా గురువుల సాక్షిగా నేను నిజమే చెప్తాను. ఆ బోనులో నిలబడిన ముద్దాయి మహారాష్ట్ర పోలీసులకు కావలసిన రమేష్ అని. అయ్యో అని నేను అబద్ధం చెప్పలేదు. ఇతను బ్లాకే, బుద్ధిహీనుడైన బ్లాకే. అబ్జెక్షన్ యువర్ ఆనర్, పేరు మోసిన ఈ వైద్యుడు చెప్పినంత అబద్ధం. ఇతను ఎవరి ప్రోద్బలంతోనో నిజాన్ని అబద్ధంగా చెప్తున్నాడు. మరో విట్నెస్ పిలవండి. ఈ అమ్మాయి గనక అబద్ధం చెబితే నిలువు నా నరికి పారేస్తాను. ఆ సంగతేదో, నా కోదిలేరా బాబు. మీ పెదనాన్నని, మీ కుటుంబ ఆప్తుడు అగర్వాల్ని చంపింది బ్లాక్ కనబడే రమేష్ మీద బొంబాయి పోలీసులకు క్లూ ఇచ్చింది మీరేగా? అవును. అయితే ఇతను రమేష్ శర్మేనా? కమా చెప్పండి. నాకు తెలుసు రమేష్ రూపం ఎలా ఉంటుందో, కానీ ఇతను చూస్తుంటే అబద్ధం అనిపిస్తోంది. తప్పు నాదే సార్, ఇతను రమేష్ శర్మ కాదు, బ్లాకే. యువర్ ఆనర్, ప్రఖ్యాతి చెందిన డాక్టర్ భద్రయ్య, ఇంకా చనిపోయిన రమేష్ శర్మకి బాగా పరిచయమైన మీనాక్షి ఈ కోర్టులో నిజం చెప్పారు. ఇంకా ఇతన్ని విచారించడం న్యాయం కాదు. ఇతన్ని వెంటనే విడుదల చేయాలని గౌరవనీయ కోర్టు వారిని కోరుకుంటున్నాను. వాచ్, కోర్టు విడుదల చేస్తే చేయని, కానీ వాడు మనకి ప్రాణాలతో కావాలి. ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఏ వడిగినా ఇచ్చేయండిరా, వాడు ప్రాణాలతో దక్కకపోతే కిల్ హిమ్. సార్, ఐ విల్ డూ ఇట్ సార్. సార్, కమ్ ఆన్. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా. నువ్వు ఎల్రా బాబు, ఆయన చాలా మంచి వకీలు. నువ్వు ఇంత బాగా నటిస్తావని నేను అనుకోలేదు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? ముందుగా చేయాల్సిన పని చివరిగా చేయబోతున్నాను. అర్థం కాలేదు. ప్రఫుల్ల కుమార్ వాణ్ణి కూడా చంపాలి. చంపాలా? ఎస్, అది కూడా పూర్తి చేస్తాను. ఒక్క ఆధారం కూడా మిగలదు. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. నువ్వు మీ అమ్మను కలవడానికి ఊరికెళ్తానన్నావుగా, వెళ్ళు. మళ్ళీ నిన్ను నేను ఎలా కలుస్తాను, బ్లాక్ గానో రమేష్ గానో నాకే తెలీదు. ఏదేమైనా మా వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు, నాకు అంతే చాలు. అండి వెళ్ళు, మీనక్క నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. కొంచెం సేపు అయినా మీరు రమేష్ శర్మ లాగా నాతో మాట్లాడకూడదా? మీనాక్షి, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ గొంతు వింటానని నేను అనుకోలేదు. నేను మునపట్లా అందరి ముందు రమేష్ లా మాట్లాడలేను, అది నా వల్ల కాదు మీనాక్షి. తెలుసు, నాకంతా తెలుసు. మా డాడీ మనుషులు నిన్న సముద్రంలో పారేసినప్పుడు అందులో నాకు బాగా ఉందనేగా నన్ను చంపడానికి వచ్చావు. నేనెప్పుడు నిన్ను చంపాలనుకోలేదు.
నీ గురించి నాకు తెలుసు. మరి నన్ను చంపుతానని డాక్టర్ గారితో ఎందుకు చెప్పావు? నేను మనస్ఫూర్తిగా అలా చెప్పలేదు. రమేష్ గారు నీ ముందుకు వస్తే నా లక్ష్యానికి నువ్వు అడ్డొస్తావని అలా చెప్పాల్సి వచ్చింది. నా బాధంతా నా గుండెల్లోనే దాచుకుంటాను. నాతో విన్నపం మా డాడీని మాత్రం ఏం చేయకు. కోర్టులో నాకు అనుకూలంగా మాట్లాడినందుకు ప్రతిఫలం అడుగుతున్నావా? కాదు, బతిమాలుతున్నాను. మా డాడీని చంపొద్దు. నన్ను అంతం చేయడమే మీ నాన్న లక్ష్యమని మర్చిపో. అదెప్పటికీ జరగదు. నువ్వైనా సుఖంగా ఉండు. నీకోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. జడ్జిని బాబు పెట్టి లేపేసి వాడిని ప్రాణాలతో పట్టుకుని నా దగ్గరికి తీసుకొస్తారనుకున్నాను. రాస్కిల్స్, ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు? కోర్టు ఆవరణలో మేమేం చేయలేకపోయాం సార్. నువ్వు ఇంకేం మాట్లాడుకు. వాడు కావాలి, వాడు నాకు ఎలాగైనా కావాలి. డాడీ ప్లీజ్, నేను చెప్పేది వినండి. డాడీ, అతను రమేష్ కాదు. నేనే కదా బ్లాక్ గురించి మీతో చెప్పింది. మళ్ళీ నేనే చెప్తున్నాను, అతను రమేష్ శర్మ కాదు, బ్లాక్ డాడీ. నువ్వు అలాగే చెప్తావు. నీ ప్రేమికుడు కదా వాడు. అంత మాత్రాన నిన్ను చంపడానికి నేను ఒప్పుకుంటానా? అదే పోలికలతో ఉండబట్టి నేను పొరపాటు పడ్డాను. నిజంగానే అతను బ్లాక్ డాడీ. ఓకే, నేను నమ్ముతాను. కాకపోతే అతను నిన్ను ఓసారి చూడాలి. అతని నా దగ్గరికి నువ్వే తీసుకురాగలవు. చెప్పు, తీసుకొస్తావు కదూ? తీసుకొస్తావు కదూ? పరిచయం మరోసారి చెయ్యాలనుకోవట్లేదు. నువ్వు కావాల్సినవి కదా అని నేను ఊరికే వదిలిపెట్టాను. ఒరే నువ్వు ఆగరాలు, రెచ్చిపోకు, నువ్వు ఆగు. ఒరే 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 మంత్రి బాబు, నా దగ్గరే నువ్వు చెలకాటం చూపిస్తున్నావా? కోర్టు వాడిని వదిలేసింది కదరా. మరేంటి మీరు చేసింది? మరి మీ సమస్య ఏంటో చెప్పు, దాన్ని తీర్చడానికే మేము వచ్చింది. రే తీసుకురా. అతను తలకు దెబ్బ తగిలితే ఏం జరుగుతుందో చెప్పలేను. రోగి అనుకున్నది, వైద్యుడు కల్పించింది ఒక్కటే కదా, అవునా మీనాక్షి? చేపకి ఎంత నేర్పిస్తున్నాడు. నువ్వెంత పెద్దోడు అయితే నాకేందయ్యా? నా కొడుకు ఎందుకు చంపాలన్నావు? సమాధానం చెప్పు. నా కొడుకును చంపాలని ఉందా? చంపవయ్యా, చంపి తిను. నేనే అతన్ని తిన్నో, అతన్ని కొట్టించినందుకు క్షమాపణలు అడుగుతున్నాను. కాకపోతే ఓ చిన్న పరీక్ష పెట్టాలి. రా రా రానైనా రా. రే దాన్ని తీసుకురండి రా. రే మీకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు. ఇక్కడ నిలబడ్డ రమేష్ శర్మ చెల్లెలిది, బంగారు చెల్లెలు. ఈ అన్న చెల్లెలు కలిసి చాలా కాలం అయింది. మీ అన్నతో ఏదో ఒకటి మాట్లాడు. అన్నయ్య,
చెల్లెల్ని మర్చిపోయావా? గుర్తుపట్టలేదా అన్నయ్య? నన్ను గుర్తుపట్టలేదా అన్నయ్య? అన్నయ్య మాట్లాడు అన్నయ్య, అన్నయ్య మాట్లాడు. నేను నీ చెల్లెలు శ్యామల అన్నయ్య. అన్నయ్య ఈ దుర్మార్గులంతా కలిసి నన్ను మన శరణ్యని పాడు చేశారన్నయ్య. శరణ్యలాగా ఆత్మహత్య చేసుకోవడానికి నాకు ధైర్యం చాలేదు. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. రమేష్, ముంబైలో ఈ లంగిడికి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? ఏంటి మతిపోయిందా? నాక ఇంకో మాట మాట్లాడబట్టి నరికేస్తాను. అడగవే నీ అన్నయ్యని, నిన్ను రక్షించమని చెప్పవే. అడుగు అడగవే, ఎలాగే నన్ను అన్నయ్యని రక్షించమని అడగవే. అడగమంటున్నాడా? అడుగు అడగవేంటే అడుగు. ఒరే దుర్మరుడా, వాడిని ఏం చెయ్యకురా. నీ చెల్లెల్ని రక్షించుకోరా. రే 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 రే, నీ చెల్లెల్ని రక్షించుకోరా. నీ చెల్లెల్ని రక్షించుకో. అయితే నువ్వు రమేష్ శర్మవి కావు, బ్లాక్. వీడు బ్లాక్? వీడు బ్లాక్. ఓ పెద్ద, వీడు బ్లాక్. ఒక్కడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తా. నువ్వే గనక బ్లాక్ అయితే దీన్ని ముట్టుకుంటే నువ్వు రెచ్చిపోవాలి. ముందుకు రారా, రెచ్చిపోరా. రమ్మంటారు కదా, నిన్ను తప్పేస్తాను. రారా రే బ్లాక్, వాడి అంతు చూడరా. ఏరా కొరమేన మొహమడా, నువ్వు ఏ కోటకు గొప్ప మంత్రి అయినా సరే ఈ బంగారు రాజుకు సమాధానం చెప్పాలి. సంపి సముద్రంలో పారేస్తా. దీనంతటికి కారణం ఇప్పుడు తృప్తే కదా, ఆ అమ్మాయికుడు నీ దుస్థితికి తీసుకొచ్చావు. ఆ డాక్టర్ గారు చెప్పింది నిజమైంది, అతని తలకి దెబ్బ తగిలి మళ్ళీ అతను పెంచాడయ్యాడు. అయితే ఇంతకు ముందు ఇతని తల మీద కొట్టింది ఎవరు? ఎవరు? విక్రమ్ సార్, ఇంకా ఏ అనుమానాలకి తావి ఇవ్వనే కూడదు. ఆ
మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ప్రఫుల్ కుమార్ గారి హత్య కేసులో గంగపుత్ర సంఘానికి చెందిన బ్లాక్ హంతకుడని ఈ కోర్టులో నిరూపించడమైనది. అయితే మనస్థిమితం లేని ఈ బ్లాక్ అనే వ్యక్తి 10 ఏళ్లకు ముందు ముంబై రైలు ప్రమాదంలో చనిపోయిన రమేష్ శర్మ అనుకుని ప్రఫుల్ కుమార్ అతని అనుచరులు ఇతనిపై అత్యాచార ప్రయత్నం చేశారు. అంతేగాక శారీరకంగా ఇతన్ని హింసించారు. ఆ కారణం వల్లనే ఆత్మరక్షణ కోసం ఒక ప్రాణాన్ని తీశాడు. అందువల్లే సెల్ఫ్ డిఫెన్స్ అనే పరిమితి హద్దుల్లో ఐపీసీ సెక్షన్ 106 ప్రకారం, ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం అతనికి మన పరిస్థితి సరిగ్గా లేదని గ్రహించి ఈ కోర్టు వారు నిర్దోషిగా భావించి అతన్ని విడుదల చేయడమైనది. మీనాక్షి అన్నయ్య ఇప్పటికైనా నన్ను గుర్తుపడతాడా? తెలీదమ్మా. ఎలాగోలా చటరీత్యా తప్పించుకున్నాడు. చివరిదాకా ఓ సస్పెన్స్ నవల్లాగా కథ ముగిసింది. విచారణ ప్రారంభించిన దగ్గర నుంచి అతను బ్లాకా రమేషా అన్నది నాకు అర్థం కాలేదు. నా రమేష్ని తిరిగి తీసుకురావడానికే నేను ఇంతగా కష్టపడ్డాను. నువ్వెంత కష్టపడినా ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ సార్. అబ్సల్యూట్లీ పాసిబుల్. అన్నయ్య ఎడవకు, మీ అన్నయ్య బతికే ఉన్నాడుగా, నీకు నేనున్నాను. నిన్ను నేను మెచ్చుకుంటాను.